పటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మూడవ వచ్చినాం బుక్ ఆఫ్ రెవలేషన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ త్రీ మూడవ వచ్చిన మొదటి వర్స్ మాత్రం చూద్దాం అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఇంకోసారి చూద్దాం అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది హెబ్రోన్ సంఘము దేవుని నివాసమా ఇది టాపిక్ హిబ్రోన్ సహవాసానికి వెలపట సాహవాసం వారు ఎవరైనా ఈ దినవాక్యం ఏంటంటే యేసు ప్రభు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇది వేరే సహవాసాల గురించి అపార్థంగా అనార్థంగా అభ్యంతరంకరంగా చెప్పబడే మాటలు కాదని ఎవరిని ఉద్దేశించి చెప్పబడే మాటలు కాదని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం ఈ సహవాసములో ఉండి కొంతమంది మానేసిన వారు ఉన్నారు ఈ సహవాసంలో నుండి కొంతమంది వేలపల్లికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈ సహవాసంలోనే ఉండి ఈ సహవాసాన్ని గురించి చెడ్డగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ కొరకు సహవాసం యొక్క విశిష్టతను జ్ఞాపకం చేస్తూ అదే సందర్భంలో తిరిగి వారు సహవాసంలోనికి రావాలని ఆహ్వానిస్తూ ఒక కుటుంబము తప్పిపోయి రకరకాల క్లిష్ట కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో వారు ఇలా కుటుంబం కట్టబట్టడానికి బాధ్యత తీసుకుంటున్నారు అలాగ అల్పులమైన మేము ఈ సహవాసం ఇంకా విచ్ఛిన్నమ కాకుండా ఇంకా దూరం కాకుండా దేవుడు మాకు ఇచ్చిన కృపకులది తిరిగి సహవాసము అదే ఆశతో ఆసక్తితో ఆత్మీయతతో అలు పెరుగని ఆధ్యాత్మికమైన సంఘముగా ఉండాలని అభిలషిస్తున్నాం దాని కొరకే ఈ ఆరాటం ఈ పోరాటం ఈ వాక్యం యొక్క సంకలనం కనుక విషయాలు ఇతర సహవాసం వాళ్ళు గమనించాలని మనవి చేస్తున్నాం ప్రార్థన ప్రేమ గల తండ్రి యేసు ప్రభువు నామమును బట్టి స్తోత్రాలు ఎవరోనూ సంఘము దేవుని నివాసమా దేవుడు మనుషుల మధ్యలో నివాసం చేయాలని సంకల్పించుట ఒక మర్మము పరముందున దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలం దేవుడు మానవుడుగా భూమి మీద దిగివచ్చి మనుషుల మధ్యలో నివాసం చేయాలని సంకల్పించిన ఆయన ఎవరి మధ్యలో నివాసం చేస్తాడు యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన వారిద్దరు ముగ్గురు ఎక్కడ చేరి వస్తున్నారో వారి మధ్యలో ఆయన నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు అలాగే చేరి వచ్చే సహవాసమే దేవుని దాసుడైన బక్సింగ్ గారి ద్వారా దేవుడు జూలై పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఒకటి జహోర్షమ చెన్నైలో ఆరంభించినాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ నుండి హైదరాబాద్ లో దేవుని సింగ్ గారు పరిచయం చేయడానికి దేవుడు అనుమతించిన ఇది ఇంత అంత శాఖోపశాఖలై విస్తారంగా ఫలించి వ్యాపించి వృద్ధి పొందింది ఇది దేవుణ్ణి వాస్తలం అని ఒక ఐదు విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను మొదటిది లుకాసు వార్త గాస్పల కాలింగ్ టు డాక్టర్ లుకాసు వార్త ఏడవ అధ్యాయం ముప్పైవ వచనం గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ సెవెన్ వర్స్ థర్టీ లుక్ సెవెన్ థర్టీ లుకా ఏడు ముప్పై పరిశీలను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించరి దేవుని సంకల్పంలో ఉన్నవారు ఈ ప్రభు రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించబడినవారు చేరి వచ్చిన సహవాసం ఈ సహవాసం లేదా సంఘములోని విశ్వాసులు వేరే సంఘంలో రెండు దొంగలించబడినోళ్ళు కాదు వేరే దగ్గర కష్టపడి అక్కడ మనం వాడుకోవట్లేదని వచ్చిన వాళ్ళు కాదు దేవుని వాక్యం ద్వారా ఒప్పించబడి పాపలను గుర్తించి శిలవ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు ప్రభువే రక్షణ మార్గమని ఎరిగి ఆ రక్షణలో జీవించటానికి ఇష్టపడినవారు కనుక మొదటి ది పర్పస్ ఆఫ్ గాడ్ దేవుని ఉద్దేశంలో ఉన్నవారు వచ్చిన దేవుని ప్రేమించిన వారికి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది అనగా ఆయన సంకల్పము చొప్పున వారు దే ఆర్ కాల్ అకార్డింగ్ టు కౌన్సిల్ పర్పస్ డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్ దేవుని సంకల్పములో ఉన్న ఈ పరిశుద్ధులు చేరి ఆరాధించే స్థలమే ఈ సంఘము లేదా సహవాసం ఎవరు రక్షించబడలేదో వారు ఈ సంఘం సహవాసంలో వస్తున్నా వారి విశ్వాసుల పిల్లలైనా సన్ని క్లాస్ టీచర్స్ పిల్లలైనా బోధకుల పిల్లలైనా ఎల్డర్స్ పిల్లలైనా సేవకుల పిల్లలైనా వారు ఆత్మీయంగా చెప్పాలంటే సంఘానికి చెందినవారు కాదు అందుకే యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వారే యేసుప్రభు యొక్క సంఘం ఇంకా అలాంటి వాళ్ళు దేవుని వాక్యం వింటుంటే ఎప్పుడైనా యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి రక్షించబడి పాపక్షమాపణ పొంది దేవుని సంఘములో చేరి అంటే దేవుని నివాస స్థలముగా ఉండాలని ఉన్నాం ఎందుకంటే అమూల్యమైన సమయం మరలా ఇంకోసారి నీకు రాకపోవచ్చు నేడే రక్షణ దినం అందుకని రక్షణ సువార్తి సహవాసంలో ఏ సందర్భంలోనైనా ప్రకటిస్తా మొదటి సంఘాన్ని లేదా సహవాసాన్ని ఏమనేవాడు అంటే రక్షణ సంఘం అనేవాడు దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం మా ఊర్లో మిషన్ చర్చ్ ఉంటే అక్కడికి సువార్త ప్రకటించడానికి కర్నూలు నుండి బస్సులో వచ్చినారు మాకు వేరే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవద్దని రా వాళ్ళ రక్షణ సంఘం వాళ్ళు దొరికితే వాళ్ళు అట్లే ఉండేవాళ్ళు నిజంగా ఆరంభంలో ఒక రక్షించబడిన విశ్వాసి ఈ హెబ్రోన్ ఫెలోషిప్లో నుండి రక్షణ లేని వ్యక్తినితో మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా తీర్మానం చేయాల్సిందే అంత ఆసక్తి అంత తీవ్రత అంత ప్రార్థన భారం అంత కన్నీరు మనిషిని చూస్తే ఉండేది ఇప్పుడు సంగతి వేరే అనుకోండి అప్పుడు అలాగ ఉండేది అందుకే రక్షణ సంఘం అని పేరు పెట్టినర్రీ అందుకని మీరు మామూలుగానే చెప్తారు చిన్నగా చెప్తారు పాటల పుస్తకాలు అంటారు సువార్త కారపత్రికలు అంటారు ఏస్ప్రోన్ గురించి అంటారు మిమ్మల్ని రక్షణలోనికి నడిపిస్తారు అసలు మీరేంటికి రక్షించబడేది మీరు చర్చి వాళ్ళే కదా మిషన్ వాళ్ళే కదా మీరు పలానా పలానా సంఘం వాళ్ళే కదా మీకేంటి రక్షణ మీకు కాదు వేరే వాళ్ళకి అనుకునేవాళ్ళు కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే అందరూ రక్షించబడాలి నువ్వు మిషన్ అయినా మిషన్ కాకపోయినా క్రైస్తడు అయినా క్రైస్తడు కాకపోయినా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డం అనేది ప్రాథమికమైన సంగతి అందుకనే సువార్త దండయాత్రలు ఆయే సందర్భాల్లో భక్తింగ్ గారు ఆధ్వర్యంలో చాలా జరిగాయి ఆయన మొట్టమొదటి సువార్త ఇక్కడ ఎవాంజలిస్ట్ ఆయన కష్టపడి చెమట వచ్చాడు ప్రయాసపడ్డాడు వేరే వారి పునాదుల మీద ఆయన కట్టుకోవడానికి ప్రైజ్ ట్రై చేయలేదు ఆయన పస్తులు ఉన్నాడు కన్నీరు వచ్చాడు చెమట వచ్చినాడు ఆయనే ప్రయాణం చేసినాడు ఆయనే పస్తు ఉపవాసాలు ఉన్నాడు ఆయనే వాక్యం బోధించినాడు ఆయన కొంతమంది చేరారు వాళ్ళందరూ కలిసి దేవుని సంఘంగా వచ్చినారు కానీ వేరే అక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ ఇక్కడికి రండి ఇక్కడికి రండి అలాగే చేసిన పరిచయం కాదు ఇది అది కాదు దీని ఆరంభం దీని ఆరంభం చెమట దీని ఆరంభం కన్నీరు దీని ఆరంభం ప్రార్థన దీని ఆరంభం వారి యొక్క సమర్పణ ప్రయాసం అందుకే భక్తింగ్ గారు దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసి ఏ స్థలాలకు వెళ్ళి సువార్త దండయాత్ర జరిపినా ఖచ్చితంగా ఆ స్థలంలో ఆ కాలు పెట్టిన ప్రతి స్థలములు ఇప్పటికీ దేవుణ్ణి ఆరాధించే సంఘాలు ఏర్పడ్డాయి అలాంటి దాంట్లో మీది కూడా మినహాయింపు కాదంటే తప్పు కాదేమో అదే కూరు దేవన్ దాసుడు అని భక్తింగ్ గారు కొంతమంది టీం దాదాపు ఇరవై ముప్పై మంది సువార్త ప్రకటించడానికి వెళ్ళారు ఆయన సువార్థ ప్రకటన మనకి భిన్నంగా ఉంటుంది మనం ఒక ఊరికి సువార్త ప్రకటనకి వెళితే మంచి సెంటర్ ఎక్కడ బ్రదర్ ఆయన ఆ ఊరి వాళ్ళని ప్రాంతం అడుగుతాం నాలుగు రోడ్లలో చౌరస్త దగ్గర మంచి బొమ్మ దగ్గరకు తీసుకెళ్తారు ఇదే మంచి సెంటరు ఇక్కడ నిలబెట్టండి అంటే అక్కడ ఎవరో వాకింగ్ చెప్పి వాళ్ళు చెప్తారు తర్వాత వాళ్ళు ఏం చెప్తారు పక్కన వాళ్ళు ఏమి వింటారు ఏం లేదు చాలామందిని కవర్ చేసినాం ఇంకెళ్దామని వెళ్తాం అది ఈశువల్గా మనం చేస్తుంటాం మంచి సెంటర్లో స్టాండ్ అంటాం దాన్ని అంటే నిలబడి వాక్యం చెప్పడం సువార్ చెప్పడం కానీ బక్సింగ్ గారి దినాల్లో అలా కాదు ప్రభు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగేవాళ్ళు ఎక్కడ వద్దంటే అక్కడ వద్దు మంచి సెంటర్ అని ఇప్పుడు మనం అంటాం కదా నాలుగు రోళ్ళ కూడలని అలాంటి స్థలాల్లో కొన్నిసార్లు ప్రభు అనుమతి ఇకపోతే ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు మా ప్రొసిషన్లో ఉన్న సాధారణంగా మనలాంటి ఊరేగింపులో ఉన్నవాళ్ళు ఏమనుకునేవాళ్ళు ఏమో ఆయన అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం నోరు తెరిచి మాట్లాడేవాళ్ళు అనుకుంటా అలాగే ఒక స్థలంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఒక వీధిలోనే వెళతా ఉంటే ఎవరు మనుషులు లేని స్థలానికి వచ్చినారు పెద్ద మొండి గోడలు ఉన్నాయి మనుషులే లేరు ఆ బాక్సింగ్ గారు సువార్త టీమ్ని లేదా ప్రొసిషన్ని ఎలాగో మానిటర్ చేసేవాడంటే ఆయన నడి వెనక్కుంటే నడిచి ముందుకు వచ్చి ఎవరు మైకులు పట్టుకుని ఉన్నారో వాళ్ళని ఆప్ అనేవాడు ఒకవేళ నడిచి రాలేనంత దూరం ఉంటే సైకిల్ మీద వచ్చేవాడంట అంతకంటే ఇంకా దూరం ఉంటే టూ వీలర్ స్కూటర్ మీద ఎవరైనా డ్రాప్ చేసేవాడంట కొన్నిసార్లు ఎద్దుల బండి మీద ట్రాక్టర్ మీద ఇలాగ అన్ని రకాలైన ప్రయాణ సాధనాల మీద ప్రయాణం చేస్తూ సువార్తో వెళ్ళే టీమ్ని ఆయనే మౌంటాడు చేశాడు అలా ఒక స్థలానికి వచ్చిన తర్వాత స్టాప్ ఆగండి అన్నాడు అక్కడ ఎవరు ఉన్నారా అని చూస్తే ఎవరు లేరు వీధులు లేవు ఏం లేవు మొండి గోడలు ఉన్నాయి మొండి ఉంటే పాటలు అయిపోయిన తర్వాత ఈయనమ్మాయికి తీసుకొని సువార్త చెప్పడం ఆరంభించినాడంట ఆయన చెప్పిన మాట ఏంటంటే ఫుల్ గాస్పల్ వాజ్ గివన్ దేర్ పూర్తి సువార్త చెప్పినాడంటే ఆయన పూర్తి సువార్త అంటే అనిసేపు చెప్పింటాడు మీరు ఊహించండి ప్రజలు అనుకుంటున్నారంటే ఎవరు ఉన్నారబ్బా ఈయన మరీ కనీసం గోడలన్నీ వినాలి కదా ఇవి కూడా మొండి గోడలు అని అనుకుంటా ఉంటే వీళ్ళు సువార్త చెప్పి ఇంకా పాటు పాడి వెళ్తూ ఉంటే ఆ గోడల్లో నుండి ఒక ఆయన వచ్చినాడంట మధ్య వయస్కుడు అయ్యా మీరు సువార్త చెప్పినారు చాలా బాగుంది అని నా కొరకే చెప్పారు కానీ ఇంకా విషయం ఏంటంటే లోపల కొంతమంది ఉన్నారు అంటే స్త్రీలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే క్లాస్ పీపుల్ వాళ్ళు బయటికి రావడానికి లేని వాళ్ళు అనమాట ఒక కోట లాంటి రాణుల అలాంటి హై క్లాస్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు దేవుని వాక్యము విన్నారు మీరు చెప్పింది మిమ్మల్ని తీసుకురమ్మన్నారు ప్రార్థన చేయటానికి అని అన్నారు షాక్ తెలుసా మిగతా వాళ్ళు వెనుకున్న వాళ్ళు ఇదేంట్రా బాబు గోడలకు చెప్తున్నాడు ఈయన ఫుల్ గాసుపాలు ఇచ్చినాడని అనుకున్నాం అంతలో ఒకడు ప్రత్యక్షమే ప్రత్యక్షం కావడమే కాకుండా ఈయన ప్రార్థనకి తీసుకెళ్తున్నారంటే ఎప్పుడు సాధారణంగా ఆయన ఒకడే వెళ్ళాడు ఆయనతో పాటు ఇంకా కొంతమంది వెళ్ళి అక్కడున్న సిస్టర్స్కి స్త్రీలకు వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చారంట కొన్ని రోజుల తర్వాత తెలిసిన సంగతి ఏంటంటే వాళ్ళంతా రక్షించబడ్డారు అక్కడ ఒక సంఘమే ఏర్పాడింది దట్ వాజ్ ద మిస్టీరియస్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు అంత అద్భుతంగా పనిచేస్తూ ఎక్కడ అరణ్యం లాంటి స్థలము ఎండిన భూమి లాంటి స్థలము ఎడార్ లాంటి స్థలములో రక్షణ సువార్త ప్రకటించినప్పుడు వారు దేవుని సంకల్పమును అంగీకరించి సంఘమగా చేర్చబడుతూ వచ్చినారు ఇలాగో పరిచయం ఆరంభించింది తప్ప వేరే సంఘాలు వెళ్ళే వాళ్ళందరినీ ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి అని ఎవరిని విలువలేదు ఈ మాటలు దయచేసి మీరు ఆలకించాలని మనం చేస్తున్నాం కానీ మొదటిది ఏంటంటే ద పర్పస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సంకల్పం ఉద్దేశ్యం అదే రక్షణ పొందుట రెండవది నిర్గమా కాండం ఇరవై ఐదు వచ్చి నలభై వచ్చిన ఎక్సెస్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ వర్స్ ఫార్టీ నిర్గమా ఇరవై ఐదు నలభై ఎక్సెస్ ట్వంటీ ఫైవ్ వర్స్ ఫార్టీ కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము భక్సంగారికి అంటే చాలా ఇష్టం వన్ ఆఫ్ ద ఫేవరెట్ వర్సెస్ కొండ మీద మీకు కనబడిన మాదిరి చొప్పున క్రమము చొప్పున పద్ధతి చొప్పున ప్యాట్సన్ ఆఫ్ గాడ్ దేవుని పరిచర్య యొక్క క్రమము కొండ మీద అంటే ప్రార్థన చేసినప్పుడు పల్లవరపు కొండల మీద దేవుని సేవకులైన భక్తింగ్ తెల్ల కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చూపించినాడు క్రమక్రమంగా ఏం చూపించినాడు అవన్నీ ప్రకారం చేయటం కొరకై జాగ్రత్త పడం ఇప్పుడు మనకి ఇవన్నీ తెలిసినా కనుక అంత నార్మల్ అయింది ఏం తెలియనప్పుడు ఎలాగుంటావు పిల్లలకి పేర్లు పెట్టాలంటే ఎట్ట పెట్టాలా అంతకుముందు ఎలాగ పెట్టేవాళ్ళు మిషన్లో చిలక్రిమ్ బాప్తిస్ ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు బాప్తిస్వాళ్ళు వెళ్ళాలంటే ఎట్టి ఇంటి డెడ్యుకేషన్ అంటే ఎలాగా పిల్లలు చేయాలంటే ఎలాగా ఎవరైనా చనిపోతే భూస్థాపన చేయాలంటే ఎలాగా ఇవన్నీ ఆల్ న్యూ కదా మరి ఇస్తేనే చేయడం కుదురుతుంది అంతదాకా కొత్త నిబంధన యొక్క చరిత్ర లేదా మత్స్యక సంఘ నమూనా తెలిసిండేది కాదు కానీ ఇక్కడ రెండవ విషయం ఏంటంటే ప్యాటన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క క్రమము కొండ మీద చూపించబడిన క్రమం గత దినాల్లో నేను మీతో పంచుకుంటూ వచ్చినాను దావీదు ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుడు ముగ్గురు స్త్రీలను వాడుకున్నాడు మొదటి సమయంలో ఇరవై ఐదో అధ్యాయంలో అబిగేలును రెండవ సమయంలో పద్నాలుగో అధ్యాయంలో తిక్కువ స్త్రీని రెండవ సమయంలో ఇరవై అధ్యాయంలో ఆబేలో ఉన్న జ్ఞానం గల యుక్తిరాలైన స్త్రీ అలాగే గారి జీవితంలో కూడా దేవుడు పరిచయ వృద్ధి పొందించడానికి లేదా ఆరంభించటానికి కనీసం ఆరంభముల ముగ్గురు స్త్రీలను వాడుకున్నాడు దాంట్లో ఒక ఆమె పేరు ఇప్పుడు చెప్తా మిగతా పార్టీలు కూడా చెప్తా ఆమె చెన్నైలో ఉండేది ప్రభుని ఎలాగ నమ్ముకునిందో తెలియదు ఆమె పేరు సన్యాసిని పొన్నమ్మ సన్యాసిని అంటే నన్మాదిరి అంటే పెళ్ళి కాకుండా ఉంటారు వాళ్ళు సువార్త పరిచయం చేస్తూ ఉండేది ఆమె చాలా పాటలు రాసిందంటే పొన్నమ్మ లిరిక్స్ సాంగ్స్ అని ఉంటుంది మీరు టైప్ చేస్తే గూగుల్లో కనిపిస్తుంది ఆమె రక్షించబడింది పంతొమ్మిది వందల థర్టీ ముప్పై ఆ ప్రాంతంలో చెన్నై పట్టణం కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది చెన్నైలో ప్రభు దేవుని సంఘం ఆరంభించడానికి కారణం ఆమె బక్సింగ్ ఇన్వైట్ చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై తొమ్మిది ఆ ప్రాంతాల్లో మొట్టమొదట ఆమె ఇన్వైట్ చేసింది బక్సింగ్ గారిని ఆయన నార్త్ ఇండియాలో పరిచయం చేసుకుంటున్నాడు పంజాబ్ చుట్టుపక్కల పాకిస్తాన్ సియల్ కోట్ అక్కడ ఇక్కడ పరిచయం చేసుకుంటా ఉంటే సౌత్ ఇండియాలో పరిచయం గురించి అవగాహన లేదు కదా ఎవరికి లేదు ఆయన కూడా ఏమి నడిపింపలేదు అనుకుంటా అందుకే ఈమె మొట్టమొదట ఆయన ఆహ్వానించింది దట్ వాజ్ ఈజ్ క్రూషియల్ లాంచింగ్ ఇన్ ద సౌత్ ఇండియా ఆ సామాన్యమైన స్త్రీ యొక్క ఆహ్వానాన్ని దయజుడు గుర్తించి రావటానికి ఇష్టపడ్డాడు అలాగే చెన్నైలో కాలు పెట్టాడు అప్పుడు రెండు ట్రిప్స్లో గొప్ప ఉద్యమం వచ్చింది అనిపించింది అంటే హోల్ చెన్నై ఈస్ గోయింగ్ టు బి క్రిస్టియనైజ్డ్ చెన్నై పట్టణం అంతా క్రైస్తవ్యంగా మారిపోతుందన్నంత ఉద్యమం ఎక్కడ చూసినా అదే పాటలు ఎక్కడ చూసినా అదే వాక్యం ఎక్కడ చూసినా అదే ప్రజలే కనుక దేవుడు ఆమెను వాడుకుంటూ వచ్చినాడు తర్వాత ఇప్పుడు సంఘం ఆరంభించబడటానికి దేవుడు ఇంకొక స్త్రీని వాడుకున్నాడు ఆమె పేరు లేడీ ఓగ్లో ఫార్నరు ఆమె మిషనరీగా పనిచేస్తున్న దినాలు కార్నోర్ అంటారు అది తమిళనాడు కేరళకు బార్డర్కి అంత తమిళనాడులోనే ఉంటుంది హిల్లీ ఏరియా ఊటి లాంటిది చాలా అందంగా ఉంటుంది భారతదేశంలో ఇలాంటివి కూడా ఉంటాయని అనిపిస్తాయి వాళ్ళు ఫారినర్స్ ఎండ భరించలేరు కనుక చలి భరిస్తారు ఎంతైనా అందుకనే వాళ్ళు అలాంటి స్థలాల్లో బంగ్లా కట్టుకుని ఉన్నారు భక్తిగాన్ని గురించి ఆమె విన్న తర్వాత బహుశా చెన్నైకి వచ్చి సువార్థ పరిచయం చేసిన తర్వాత కొంతకాలం ప్రార్థన విశ్రాంతి కొరకే ఆమె భక్తింగ్ గారిని ఆహ్వానించింది అయితే పంతొమ్మిది వందల నలభై ఒకటి మే భక్సింగ్ గారు అక్కడికి వెళ్ళి దాదాపు రెండు నెలలుగా ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కొని అప్పుడు చెన్నై రావడం జరిగింది ఒకవేళ ఆమె ఆహ్వానించకపోతే ఆయన ఎండకి నార్త్ ఇండియాలో తిరిగి తిరిగి ఏమైంటాడో అది తెలియదు హౌ గాడ్ బ్రింగ్స్ ద పీపుల్ అప్పుడు ఈ దినాల్లో మాత్రం ఏసీలు కూలర్లు ఫ్యాన్లు అది ఇది లేదు కదా అంత న్యాచురల్లే అప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి న్యాచురల్ అందుకనే న్యాచురల్గా ఎండలో ఆయన కష్టపడతాడని ఆమె దయదలిచి భక్సింగ్ గారిని ఇక్కడికి రమ్మని దేవుని ఉద్దేశం ఎలాగుంటే తెలియదు గాడ్ ఈజ్ అ సింపుల్ పీపాల్ దేవుడు సామాన్యమైన వారిని వాడుకుంటాడు అలాగే రెండవ స్త్రీని వాడుకు మూడవ స్త్రీని పంతొమ్మిది వందల నలభై ఒకటి జూలై పన్నెండు జోషమ్మ చెన్నైలో కాలు పెట్టి పరిచయం కొనసాగించిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నేను ఎంతకు చెప్పాను ఇది ఇద్దరు స్త్రీలు వచ్చినారు బింగ్ గారిని చూడటానికి చెన్నైలో అని దాంట్లో ఆయన వాడిన పదాలు వన్ డే టూ కేమ్ టు సీ మీ అండ్ వన్ వాజ్ విత్ త్రీ ఇయర్స్ ఒక సహోదరి ఏడుస్తుంది ఆమె తన భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే హైదరాబాదు నుండి చెన్నైకి మెడికల్ హెల్ప్ కొరకు తీసుకుని వచ్చింది బక్సింగ్ గారిని రమ్మని వచ్చి ప్రార్థన చేస్తే బాగవుతాడని కోరింది బక్సింగ్ గారు వెళ్ళి ప్రార్థన చేశాడు బహుశాను మర్చిపోయింటాడు అనుకుంటా వచ్చే ఆదివారానికి తిరిగి దంపతులు ఇద్దరు ఆరాధనకు వచ్చినారు వెళ్ళి కలిశారు బ్రదర్ మీరు పోయినసారి వచ్చి ప్రార్థన చేసినారు దేవుడు మమ్మల్ని స్వస్థపరిచినాడు అందుకే మిమ్మల్ని కలుస్తామని వచ్చినామా అని షాక్డ్ ఆ తొమ్మండగర్ ఎక్కడా అనే ప్రశ్న లేదు ఆ ఒక్కడే తిరిగి వచ్చినాడు అప్పుడు ఆమె ఆహ్వానించింది బక్సింగ్ గారిని బ్రదర్ వై డోంట్ యూ కమ్ టు హైదరాబాద్ ఎందుకు మీరు హైదరాబాద్కి రాకూడదు ఆమె మామూలుగా ఆహ్వానించడం మాత్రమే కాకుండా తిరిగి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉత్తరాలు రాస్తూ ప్లీజ్ ప్రే అండ్ విజిట్ హైదరాబాద్ ప్లీజ్ ప్రే అండ్ విజిట్ హైదరాబాద్ ప్రార్థన చేసి హైదరాబాద్ని దర్శించండి రెండు సంవత్సరాలు ఆమె ప్రార్థన చేసింది ఆహ్వానించింది బ్రతిమలాడింది భక్తింగ్ గారు కూడా చెన్నైలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు అప్పుడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభైలో ఆయనకి హైదరాబాద్కి వెళ్ళాలని భారం వచ్చింది దాదాపు ఇరవై మందితో కలిసి కేవలం మూడు వారాల కొరకు మాత్రమే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు ఆ తర్వాత ఎబ్రోని పరిచర్య ఎలాగ శాఖోపశాఖలు అయిందో మీకు తెలుసు ఈ ముగ్గురు సహోదరిలను దేవుడు వాడుకొని తన దాసుడైన భక్తి గారి ద్వారా దేవుడు పరిచర్య కొనసాగించినాడు ఓ స్త్రీ చేతులు జోడించి మీకు నమస్కారం చేసి లేదా కృతజ్ఞతలు చెప్తున్నా మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే యూ కెన్ డూ వండర్స్ అబిగేర్ లాంటి వాళ్ళైతే సఫేరే లాంటి వాళ్ళకి కాదు ఇజబెల్ లాంటి వాళ్ళు కాదు అబిగెల్ లాంటి వాళ్ళు తెక్కువ స్త్రీ కలిగిన తక్కువ స్త్రీ లాంటి వాళ్ళు లేదా ఆబే పట్టణంలో ఉన్న జ్ఞానవంతురాలైన స్త్రీ లాంటి వాళ్ళైతే బక్సింగ్ గారిని కూడా ఆహ్వానించిన సన్యాసిని పొన్నమ్మ లాంటి వాళ్ళు లేడీ ఒగ్లేట్ వాళ్ళు ఇద్దరు పేర్లే ఉన్నాయి ఇంకొక ఆమె పేరు లేదు బక్సింగ్ గారి దాంట్లో కూడా ఇక్కడ కూడా అలాగే ఉంది మనకు తెలియదు ఆశ్చర్యం దేవుడు దావేది లాంటి వాడు ఆత్మీయంగా మేలు పొందటానికి పరిచయం చేయటానికి సామాన్యమైన స్త్రీలను వాడుకున్నట్లు భక్తింగ్ లాంటి గొప్ప సేవకుడు కూడా ఆత్మ సంబంధమైన పరిచయంలో ముందుకెళ్ళటానికి ఏ డైరెక్షన్లో వెళ్ళాలో చూడటానికి జీపీఎస్గా దేవుడు వీళ్ళని వాడుకుంటూ వచ్చినాడనేది ఆశ్చర్యం ఎవరు చెప్పారు నీ చేత కదని చాలా మంది స్త్రీలు అనుకుంటా ఆ మేమేం చేస్తాం అయిపోయింది ఇంట్లో ఉన్నాం వంటలు చేసుకుంటున్నాం తింటున్నాం సరే పిల్లలు రేజ్ చేస్తున్నాం తర్వాత వస్తున్నాం తర్వాత అమ్మమ్మ అవుతున్నాం నాయనమ్మ అవుతున్నాం సాగరో గతి అంతేనా దాని కొరికేనా ఏమైనా ఏమైనా అభిగేలు వల్లే ఏమైనా తెక్కువ స్త్రీ వల్లే ఏమైనా అబేలు యుక్తి కలిగిన స్త్రీ వల్లే సన్యాసిని పొన్నము వల్లే లేడీ ఒగ్లేట్ వల్లే బక్సింగ్ గారిని హైదరాబాద్కి ఆహ్వానించిన స్త్రీ వల్లే కన్నీటితో ప్రార్థించి ప్రయాసపడే వారి కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు దేవుని జనమా నీవు సామాన్యమైన వ్యక్తి కాదు దేవుడిని ద్వారా గొప్ప కార్యాలు చేయాలని కోరుతున్నాడు ప్యాట్సన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క క్రమము కనుక దేవుని కొణమి చూపిన ఆ క్రమం ప్రకారం పరిచయ కొనసాగించడానికి దేవుడు ఆ దాసుని వాడుకుంటూ వచ్చిన ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడాలి కానీ సమయం హద్దబాటును బట్టి కొన్ని విషయాలే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన క్రమం అని వెంటనే ఆదివారమే గుర్తొస్తుంది చాలామందికి తొమ్మిదికి ఆరంభిస్తారు ఇంటి గంటకు ముగిస్తారు పదికి ఆరంభిస్తారు రెండుకి ముగిస్తారని నేను కొంతమందిని అడిగేవాడిని ఎందుకు ఈ మధ్యలో మన సహవాసానికి సంఘాలకు తక్కువ వస్తున్నారు వేరే దగ్గరికి ఎక్కువ పోతున్నారు అని అంటే దానికి చాలా కారణాలు చెప్పినారు దాంట్లో ఒకటి ఏంటంటే మన ఎక్కువసేపు ఉంటుంది ఆదివారము అందుకే చాలామందికి ఎక్కువసేపు ఇష్టం ఉండదు రెండవది ఏం చెప్పారంటే మనకి ఎక్కువ ఆరాధన ఉంటుంది కొంతమంది ఎక్కువ సాగు తీస్తారు ఇవన్నీ కరెక్ట్ కారణాలు ఉండొచ్చు కొంతమంది సాగు తీసేవాళ్ళు కూడా ఉంటారు ఉదయం స్టార్టింగ్ అనేది సాగు తీస్తూనే ఉంటారు వాళ్ళు ఏమంటారంటే భక్తింగ్ గారు కూడా ఇట్టే చెప్పారని ఆయన చెప్తే వెళ్ళిపోయింది ప్రజలు విన్నారు ఆయన మూడు గంటలు చెప్పాడంట వాక్యం నేను ఇంతకుముందు చెప్పాను కదా నూట పంతొమ్మిదవ కీర్తన ఆధారం చేసుకొని స్పోక్ త్రీ అవర్స్ మూడు గంటలు ప్రజలు విన్నారు మన గంట సేపు చెప్పేటప్పటికీ వాచ్ ఎన్నిసార్లు చూస్తారో నాకంటే మీకు బాగా తెలుసు మూడు గంటలు చెప్తే ఎవరు ఉంటారు నేను మైక్ తప్ప అలాగే ఆయన చెప్పాడని మనం కూడా ఈ మూడు గంటలు సాగదీస్తే కష్టం అందుకే ప్రజలను కూడా మీరు చూసుకోవాలి ఆలోచించుకోవాలి ఈ షుగర్లు ఎక్కువైపోయినాయి బీపీలు ఎక్కువైపోయినాయి శరీర బలహీనతలు ఎక్కువైపోయినాయి బాధ్యతలు ఎక్కువైపోయినాయి డ్యూటీస్లు ఎక్కువైపోయినాయి కానీ ఇవన్నీ సమ్మరైజ్ చేసుకుని జ్ఞానంగా యుక్తిగా కార్యక్రమాన్ని కొనసాగించాలి సరే ఇప్పుడు మన విషయంలోనికి వస్తే ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం అందుకే కొంతమంది అంటారు ఏంటి అన్నీ ఒక గంటలో ముగించవచ్చు కదా అని గంటలో ముగించవచ్చు ఎంతసేపు అయినా ముగించవచ్చు ముగించాలనుకుంటే అసలు రాకుండా కూడా ముగించవచ్చు కానీ దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కదా అందుకే మూడు వర్తమానాలు చాలా చోట్లు ఉంటాయి కొన్ని చిన్న చిన్న సంఘాల్లో వర్తమానికులు లేరని లేకపోతే తక్కువ మంది ఉంటారని లేదా కొన్ని పరిమితులను బట్టి రెండు వర్తమానాలే ఉంచాయి దీనికి రుజువు ఏంటంటే పాత నిబంధనలు మనం చూస్తాం ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినాడు శల్వేషన్ ఐ విల్ బ్లెస్ ది అండ్ దౌశల్ బి బ్లెస్సింగ్ నేను నిన్ను ఆశీర్వదిస్తా నువ్వు ఆశీర్వాదముగా ఉంచావు పదమూడవ అధ్యాయంలో సెపరేషన్ లోతును విడిచి బయటకు వచ్చి పదనాలుగో అధ్యాయంలో అక్కడే పదమూడవ అధ్యాయంలోనే బలిపీఠం కట్టినాడు బలిపీఠం ఏ జ్ఞాపం చేస్తుంది అంటే ఆరాధనకు జ్ఞాపం చేస్తుంది కనుక పన్నెండవ అధ్యాయంలో రక్షించబడితే పదమూడవ అధ్యాయంలో ఆరాధన చేయాలి ఆరాధన ఎవరు చేస్తారంటే లోకం నుండి వేరైన వాడు ప్రత్యేకించబడినవాడు లోతు హ్యాజ్ నో ఆల్టర్ నో వర్షిప్ లోతుకు ఆరాధన లేదు అందుకే బలిపీఠం కూడా లేదు ఇప్పుడు పద్నాలుగో అధ్యాయంకి వచ్చేటప్పటికి అబ్రహాము బలలు పాలు పొందే అనుభవంలోనికి వచ్చినాడు టీ ఎప్పుడు బలలో పాలు పొందుతున్నాడు ఇప్పుడు ఫైనల్ మెసేజ్ పదిహేనో అధ్యాయం ఈ సంగతులు జరిగిన తర్వాత యహోవ వాక్కు అబ్రాహమునకు ప్రత్యక్షమై మరి పదనాలుగో అధ్యాయం జరిగితేనే కదా పదిహేనో అధ్యాయంలో మనం చూస్తాం కనుక కొంతమందికి ఇది ఎక్కువసేపు తీసుకుంటున్నారు ఎక్కువసేపు తీసుకుంటున్నారని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆ తర్వాత పదిహేడో అధ్యాయంలో దేవుడు అన్నాడు నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగుండలో నిందారహితుడిగా అన్నాడు వర్క్ బిఫోర్ మీ లెస్ ఆ తర్వాత పద్దెనిమిదో అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా ఉండటానికి లేదు పదిహేను అధ్యాయాలు ఏం చేయాల ప్రార్థన చేయాలి కొరకు సదమగోమర లాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి ఇవన్నీ సీరీస్ దేవుడు ఏర్పాటు చేసిన ఇట్స్ ఎ బిబ్లికల్ ఆర్డర్ ప్యాట్సన్ షోనంద ద మౌంట్ కొండ మీద చూపించబడిన దర్శనం ఒకవేళ నేను ఆది కారణం మొదటి పుస్తకంలోనే చెప్తున్నారు బ్రదర్ బైబిల్ ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత కూడా ఉంది మేము ఒప్పుకుంటే చాలా సందర్భాలు చెప్తా పాత నిబంధనలు ఉదాహరణకి దిన్ దినృత్తాంతలో రెండో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఇజ్కియా దినాల్లో ఆరాధించరి మొదట ఇరవై తొమ్మిదిలో చూస్తాం ముప్పై అధ్యాయం దినవృత్తాంతలో రెండవ గ్రంథంకొస్తే అక్కడ పస్కా పండగ ఆచరించరి అంటే ఆరాధన వెంటనే ఏమి ఉంటుంది పస్కా పండగ అంటే పస్కా ఏం జ్ఞాపకం చేస్తుంది బల్ల యేసు యొక్క బలిని జ్ఞాపకం చేస్తుంది శిల్వను జ్ఞాపకం చేస్తుంది ముప్పై అధ్యాయం పస్కా పండుగ అయిపోయిన వెంటనే ముప్పై ఒకటో అధ్యాయం ఏ జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం వారి దగ్గరికి వచ్చి అందుకే వారు దేవుని యొక్క వాక్యం విని సంతోషముతో దేవుని మందిరము యొక్క క్రమము సరిగా జరుగుట చూచి వారు సంతోషించిరి అనే వాక్యం మనకు కనిపిస్తుంది ఇది పాత నిబంధనలో రెండు ఉదాహరణలు సరే సమయబాటు బట్టి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం కొత్త నిబంధనలో కూడా ఉందా బ్రదర్ అని వాళ్ళకైనా అనుమానం వస్తుంది కదా బైబిల్ విద్యార్థులు ఎవరైనా ఎక్కడైనా ఉంటే వారి కొత్త నిబంధనలో యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయం లాజర్ సమాధిలో నుండి బయటకు వచ్చినాడు అదే రక్షణ శాల్వేషన్ మనం కూడా ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండవ అధ్యయనం ప్రకారం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉండగా క్రీస్తుతో పాటు ఆయన మనం బ్రతికించినాడు సో శాల్వేషన్ ఈజ్ డాక్యుమెంటెడ్ ఇన్ లెవెంత్ చాప్టర్ ఆఫ్ జాన్ యోహాన్ అంటే పదకొండవ అధ్యాయం రక్షణ పన్నెండో అధ్యాయంకి ఏముంది ఆరాధన మరియు యేసు పాదముల దగ్గర కూర్చుంది ఆరాధించుచుండెను ఓషి ఇప్పుడు పదమూడో అధ్యాయంకి వచ్చేటప్పటికి టేబుల్ ఆరాధన తర్వాత ఏమొస్తుంది వాళ్ళు వస్తుంది అందుకనే రక్షణ లేకుండా ఆరాధన లేదు కనుక ప్రతి రాధ ఆరాధనకు ముందు ఏముంది రక్షణ ఉంది కొంతమందికి మన సహవాసంలో మామూలుగా చెప్తున్నా ఆరాధన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు సరే అని వదిలేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి ఎలాగో రక్షణ లేదు కదా వాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేయాలని రక్షించబడిన వాళ్ళు మాత్రం ఆరాధన చేస్తూనే ఉంటారు చిన్న గ్రామాల్లోనైనా సదోరా సామాన్య వాళ్ళైనా కోయజాతి వాళ్ళ ఉన్న వాళ్ళైనా లోయల్లో వాళ్ళైనా ఎంత అద్భుతంగా ఆరాధన చేస్తారంటే ఎంత లైవ్లీగా ఉంటుందంటే వాళ్ళ దగ్గరికి వెళితే అబ్బా పర్లోకి రాజ్యం మీదేనా అన్నట్టుగా ఆరాధన కనిపిస్తుంది దిస్ ఈజ్ ద హాల్ మార్క్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫ్ దిస్ ఫెలోషిప్ ఈ సహవాసం యొక్క ప్రముఖమైన సంగతి ఏంటంటే వ్యక్తిగత ఆరాధన అది పన్నెండు అధ్యాయంలో మనం చూస్తాం అతను పదమూడవ అధ్యాయంలో బలలో పాలు పొందట పేతురు దగ్గరికి వచ్చి కాళ్ళు కడుగుతారంటే పేతురు ఏమన్నాడు ప్రభావ మీరు కాళ్ళు కడగడం అంతా ఒకేసారి కడిగితే అయిపోద్దిగా అని కనుక ప్రభా అన్నాడు కాళ్ళు కడకను స్నానం చేసిన వాడు మళ్ళీ అంతా కడుక్కోవాల్సిన పని లేదు ఇఫ్ ఐ ఇఫ్ యూ డోనాట్ మీ టు క్లీన్ యూ హ్యావ్ నో పాత్ విత్ మీ నేను నిన్న కడగని ఎడలా నాతో నీకు పాలు అదే పదమూడో అధ్యాయం కడగబడి బల్లలో పాలు పొందట ఇప్పుడు పదనాలుగో అధ్యాయ నుండి పదహారు అధ్యాయం దాకా పదనాలు పదిహేను పదహారు మూడు అధ్యాయాలు ఒకటే కంటిన్యూషన్ వేసిన వ్యవహాన్సు ఈ మూడు ఏంటంటే ఫైనల్ మెసేజ్ లాంగ్ మెసేజ్ సమ్ టైమ్స్ తర్వాత పదిహేడో అధ్యాయం అది అయిపోయిన తర్వాత ఏంటి ప్రార్థన హై ప్రీస్ట్లీ ప్రేయర్ ప్రధాన యాజకుని ప్రార్థన అందుకే చాలామంది విశ్వాసులు సేవకులకి ప్రార్థన మనోళ్ళు ఇస్తారు వాళ్ళు సమయం అందుబాటులో పడి చేయకపోతే పోట్లాడటానికి కూడా వస్తారు బ్రదర్ మేము ప్రార్థన మనం ఇచ్చినారు మీరు చేయలేదేంటి చేయలేదేంటి చేస్తాం లేని ప్రార్థన రోజు అంటే లేదు ఆదివారమే చేయాలా అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని కాదు వాళ్ళ ఉద్దేశం అందరికీ వాళ్ళ పేరు తెలియాలి అని మంగళవారం ప్రార్థన లేదా ప్రార్థన కుడికిలు ప్రార్థన చేస్తారు చేన్ ప్రేట్లో ప్రార్థన చేస్తారు కుదిరినప్పుడు అంతా ప్రార్థన చేస్తుంటారు కదా ఆదివారం సమయ అందుబాటును బట్టి కొన్ని ప్రార్థన మన వాళ్ళు సామాన్యమైన చేయకపోతే భవిష్యత్ వాళ్ళు అలాగే ఫీల్ అయ్యే వాళ్ళు మనం చూస్తాం పదిహేడవ లేచి ప్రభు చేసిన అద్భుతమైన అమోఘమైన హై ప్రీస్ట్లీ ప్రేయర్ ప్రధాన యాజకుని ప్రార్థన ఆ తర్వాత పదహెనిమిదో అధ్యయంలో క్లోజింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా ఉండటానికి లేదు ఫుల్ పోయి దండికి నిద్రపోయి ఆ తర్వాత ఇంకేం చేస్తామని ఆలోచించడానికి లేదు పిలాత లాంటి వాడు కనిపిస్తున్నాడు వాట్ ఇస్ ట్రూత్ సత్యం అనగా ఏంటి నువ్వు రాజువా రాజు అయితే చెప్పు కనుక మనం బయటకు వెళ్ళిన తర్వాత సాక్ష్యం ఇచ్చేది అది అందుకనే యేసు సాక్ష్యం ఇవ్వడానికి ఆరంభించినాడు పిల్లాత అన్నాడు ఇంకోసారి చూస్తానులేండి ఇప్పుడు సత్యం గురించి అంత మాట్లాడే అంత కన్వీనియంట్ టైం కాదని ఈ వాజ్ లాస్ట్ సత్యం ప్రజలు అంగీకరించరు స్వీకరించరు అబద్ధాలు ఎంత ఇష్టమో వాళ్ళకి మకరందం మాదిరి ఉంటుంది అమృతం మాదిరి ఉంటుంది చెప్పకపోతే అన్నంబోదు నిద్ర పట్టదు జీవితం అంతా ఎట్లో ఉంటుంది ప్రభు నాడు గేపితే వాట్ ఈస్ ట్రూత్ సత్యం అంటే ఏంటి యేసు ప్రభు అన్నాడు వ్యవహారం పదనాలుగా ఆరు ఐఎమ్ దట్ వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ నేనే మార్గము నేనే సత్యం నేనే జీవం ఆ తర్వాత పంతొమ్మిదో అధ్యాయం క్రూసిఫిక్షన్ సిలువేయబట్ట మనం సువార్ చెప్తే అంత మనకు పూలపాన్ని పొరండి బెదర్ కూర్చొని బెదర్ దండలేసి గప్పి గిఫ్ట్లు ఇచ్చి మై వంటలు ఇచ్చి ఏం చేయరు పంతొమ్మిది అధ్యాయంలో సిలువ సిలువేయము సిలువ సిలువేము శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి అవమానాలు వస్తాయి తర్వాత నిందలు వస్తాయి ఇవన్నీ పంతొమ్మిదో అధ్యాయంలో మనకు కనిపిస్తాయి ఇరవై అధ్యాయంకి వచ్చేటప్పటికి సిలువ వేయబడిన తర్వాత సిలువులోనే ఉండట్లేదు ఇరవై అధ్యాయం ఏంటి లైఫ్ క్షన్ నూతన జీవం ఈ నూతన జీవం అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఒకటో అధ్యాయంలో సైమన్ పీటర్ లవ్ దౌ మీ నన్ను ప్రేమించుచున్నావా పేతురు ప్రేమిస్తున్నా ప్రభు అయితే ఫీడ్ మై ల్యామ్ నా గొరెళ్ళు ఖాయము అదే కాశీదాకా రావాలనంటే అసలు సమాధిలోనే పదకొండవ అధ్యాయం సమాధిలోనే ఉంటే కాశీదాకా ఎలాగొస్తావు బ్యూటిఫుల్ స్టన్నింగ్ పిక్చర్ కదా అసెంబ్లీ ఆర్డర్ ఈస్ దిస్ ఇలాంటి అందమైన క్రమం ఎక్కడైనా మీరు చూసినట్లు మీకు గుర్తుందా కుర్చీలో కాలొప్తా కూర్చొని ఏదో రెండు మాటలు చెప్తా వింటా చాలా బాగా చెప్పారండి ప్రజెంటేషన్ ఎట్లుందండి అది తెరిపోయిందండి సూట్ ఉంది బూట్ ఉంది బాగుంది ఆర్డర్ ద ప్యాట్సన్ కొండ మీద కనబడిన మాదిరి చొప్పున చేయటకు నీవు జాగ్రత్త పడము కనుక దేవుని జనమా వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి గుర్తించండి దేవుని నివాసం ఏంటి దేవుని నివాసము కానిదేంటి గుర్తించాలని మనవి చేస్తున్నాం సమయం అందుబాటును బట్టి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం మొదటిది పర్పస్ ఆఫ్ గాడ్ దేవుని సంకల్పం ఉద్దేశం రెండవది ద ప్యాటర్న్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క క్రమము లేదా నమూనా మత్సుక మూడవది యోహాన్స్ వర్త పదిహేడు అండ్ జాన్ చాప్టర్ సెవెంటీన్ యోహాను పదిహేడు పదిహేడు జాన్ చాప్టర్ సెవెంటీన్ సెవెంటీన్ సత్యం అందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము దై వర్డ్ ఈస్ ట్రూత్ ప్రిసెట్స్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము దేవుని శాసనం దేవుని ఆజ్ఞలు దేవుని ధర్మశాస్త్రం దేవుని న్యాయవిధులు దేవుని ఉపదేశం ఇది రాజ్యాంగ సంఘములో దేనికైనా వాక్యములు అలాగుందా వాక్యములు అలాగుందా అందుకనే మీకు తెలుసు అనుకుంటా భారతదేశంలో క్రైస్తవుడు ధైర్యంగా ఈ దినాన్ని బైబిల్ పట్టుకుని వెళుతున్నాడు అంటే దేవుడు భక్సంగా వాడుకున్నందుకే అప్పటిదాకా క్రైస్తవుడికి బైబిల్ అంటే కూడా తెలియదు ఎవరో కొంతమంది దగ్గర పాస్టర్ల దగ్గర ఉండేది అనుకుంటే అది కూడా న్యూ టెస్ట్మెంట్ గిజన్ బైబిల్ గిద్దెని బైబిల్ మీకు కాదు మీలో భక్తులు చాలామంది మంది బైబిల్ పట్టుకొని వస్తుంటారు మందిలాలు టింగ 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 కాదు అదే నువ్వు ఫుల్ బట్టలు సొంత డబ్బులు వేసుకొనుకున్నావు కదా గిద్దెని బైబిల్ ఫ్రీకి ఇచ్చేది ఎవరికి బైబిల్ కొనకుండా కరడగట్టి క్రైస్తవ్యాన్ని తృణీకరించే వారి కొరకు ఖైదీల కొరకు రోగుల కొరకు హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న బిజినెస్ షార్ట్స్ కొరకు అలాంటి వాళ్ళ కొరకు గిజ్జను బైబిలు ఏదో నువ్వు గిజ్జను మెంబర్లు ఎవరో పరిచయం ఉంటే వాళ్ళతో బైబిల్ సంపాదించుకొని నువ్వు దాన్ని పట్టుకుంటే ఇంకటిక ఇంకనే వస్తావు రావద్దు అది నీ బైబిల్ కాదు నువ్వు దానికి ఏం చెల్లించలేదు నువ్వు క్రైమ్ చెల్లించి నీ సొంత బైబిల్ తీసుకురావాలి అందుకే బక్సింగ్ రారంభం నుండి నేర్పింది మీ నాయన బైబిల్ మీ అమ్మ బైబిల్ మీ తాతది మీ అమ్మమ్మ మీ నాయనమ్మ బైబిల్ కాదు నీ బైబిల్ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్ వైల్ సింగింగ్ ద బైబిల్ కోరస్ అని అలాగే నేర్పిస్తూ వచ్చినాడు ఇప్పుడు కూడా మేము అదే ప్రకటిస్తున్నాం హ్యావ్ యువర్ ఓన్ కాపీ నీ సొంత భాషలో నీకు అర్థమయ్యే భాషలో నీ బైబిల్ నువ్వు కలిగిండ్రు అలాగా దేవుని యొక్క వాక్యము చదవడానికి కూడా ప్రయత్నం చేయాలని మనం చేస్తాను దేవుని వాక్యము అన్నిటికి మూలం దేవుని వాక్యం ద్వారా దేవుడు అన్ని బోధించటానికి ఇష్టపడతాడు అందుకని భక్తింగ్ గురించి చెప్పే అనుభవాలు ఏంటంటే ఆయన వాక్యం ఎన్ని గంటలు చెప్పినా ప్రజలు వింటున్నారు కారణం ఏంటంటే ఈ ప్రిపేర్స్ ఆన్ నీస్ మోకాళ్ళ మీదుండి వాక్యం సిద్ధపడేవాడని కొంతమంది ఏం చెప్తారంటే ఆయన ని జీవితంలో నిద్రపోయిన గంటల కంటే వాక్యం చదివిన గంటలే ఎక్కువ ఉంటాయంట అంత తీవ్రంగా దేవుని యొక్క వాక్యం కొరకు ఆశ నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది దేవుని వాక్యం కొరకు నీకు ఆశ లేదనుకో నీకు ఆరోగ్యం బాగలేదు అని అర్థం అంటే ఆత్మీయంగా నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది అని అర్థం ఇప్పుడు కరోనా వచ్చిందంటాను కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి కదా వాసన తెలియదు రుచి తెలీదు కొంతమందికి ఆత్మీయ కరోనా వచ్చింటుంది వాళ్ళకి వాసన తెలియదు రుచి తెలీదు ఏం రుచి వాక్యం రుచి ఏం వాసన పరిశుద్ధాత్మ యొక్క వాసన వాళ్ళు దేంతో ఉన్నారు ఆత్మీయమైన కరోనాతో ఉన్నారు వాళ్ళకి ఎంత మధురమైన వాక్యం గంటసేపు అమృతంలా కురిసిన మన్నలా కురిసిన ఆ ఇదేమి అదే మన్నా దేవదతులు తినే ఆహారం నీకు రుచిదిలీ రుచి లేదు చేపలు తెచ్చినా రుచి లేదు గోదావరి పులుసులు తెచ్చినా రుచి లేదు ఏం తెచ్చినా నీ రుచి లేదు ఎందుకంటే నీకు ఆత్మీయమైన కరోనా వచ్చింది వాసన వస్తుందా పరిశుద్ధాత్మడు పని చేస్తున్నాడని గుర్తిస్తున్నావా వ్యవహార స్వరత్ మూడో అధ్యాయంలో చెప్పబడింది గాలి ఎట్లా చేయటపోతా తెలియదు పరిశుద్ధాత్మ యొక్క కార్యం కూడా అలాగే ఉంటుందని కానీ జ్ఞాపకం ముంచుకోండి సరే నాలుగో విషయానికి వెళదాం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయ ఇరవై ఒకటి వచ్చినావు ఎఫ్ఎస్ఎన్ టూ ట్వంటీ వన్ ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునంద పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందొచ్చున్నది పరిశుద్ధమైన దేవాలయం హోలీ హ్యాబిటేషన్ దేవుని నివాసిస్త దేవాలయం అంటే ఏంటి దేవుడు ఉండే ఆలయం దేవుడు లేకపోతే ఆలయం కాదు దేవాలయం కాదు కనుక దేవుడు తన ప్రజల మధ్యలో నివసించాలని కోరాడు మత్తేశ్వర పదిహేను ఇరవై ఎక్కడన్నానో నిద్ర ముగ్గురు చేరి వస్తారు అక్కడ నేను వారి మధ్య ఉందును ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తున్న ప్లేస్ ఆఫ్ గాడ్ దేవుడు ఉండే స్థలం అదే దేవుని మందిరం బహుశా అప్పటిదాకా దేవుని మందిరాన్ని ప్రజలు చాలా సామాన్యంగా తలంచేవారు కానీ భక్తి గారు వచ్చిన తర్వాత దేవుని మందిరం యొక్క వ్యాలీ ప్రశస్తత ప్రజలకు నేర్పిస్తూ వచ్చిన ఎంత అమోఘంగా ఉందంటే అక్కడ చేసే చిన్న కార్యములకు కూడా అమోఘంగా ఉంటుంది ఉదాహరణకి స్టేజ్కి ఆ ఎడం వైపు కుడివైపు ఎవరు కూర్చునే వాళ్ళంటే అంతకుముందు బక్సింగ్ గారు సహవాసం స్టార్ట్ చేయనప్పుడు మిషన్స్లో ఇప్పుడు కూడా అనుకో వీఐపీలు ఎంఐపిలు కూర్చుంటారు అంటే సెక్రటరీలు మెంబర్లు డీకెన్లు వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు అంతా ఆల్ అబాలిష్డ్ ఆ వైపు ఈవైపు ఎవరు కూర్చుంటారు చిన్నపిల్లలు కూర్చుంటారు అంతే బ్రదర్స్ వైఫ్ బ్రదర్స్ చిన్న పిల్లలు కొడు వైఫ్ తన సిస్టర్స్ వైఫ్ సిస్టర్స్ చిన్న పిల్లలు బ్రదర్ వాటవిడ్ వీఐపీస్ ఎంఐపీస్ లెట్ దెమ్ సిట్ ఆన్ రియర్ కూర్చోమని చెప్పండి అయ్యో బ్రదర్ వాళ్ళు లేకపోతే ఎట్లుంటాం ఏం లేదు ఏసు ప్రభుత్వాలు అందుకనే బయలుపడితులు ఏం చెప్పారు లేదా బట్సీమాన్ వాళ్ళు ఏం చెప్తారంటే బ్రదర్స్ బక్సింగ్ హ్యాస్ గట్స్ విచ్ నో బడీ హ్యాస్ ఇన్ ఇండియా భారతదేశంలో ఎవరికి లేనంత ధైర్యం ఆయనకు ఉండేదంట అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వాక్యం దారాళంగా బోధించేవాడు ఏ చర్చి వాళ్ళు పిలిచినారో దానికి సంబంధించిన వాక్యం చెప్తేనే వాళ్ళు విసుక్కొని ఇంకా ఆయన్ని నిరాకరించినారు అందుకని చెన్నైలోన ఇండియా లెవెల్ పాస్టర్లు అందరు కలిసి బ్రదర్ బక్సింగ్ని ఏ సంఘంలోనికి అంటే ఏ చర్చిలోనికి ఆహ్వానించకూడదని ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు దేవుడు కొన్నిసార్లు ఒక ద్వారం మూసేస్తే కిటికీ తెరిచినట్లుగా దేవుడు సంఘ ఆరంభానికి తీసుకొని వచ్చినాడన్న సంగతి గుర్తించాలి అలాగే బల్ల కూడా మిషన్ దాంట్లో ఎట్లా పెడతారంటే ముందు పెడతారు స్టేజ్ దగ్గర పెట్టింటారు లేకపోతే స్టేజ్ మీద పెట్టింటారు ఇప్పుడు బక్సింగ్ గారు వచ్చిన తర్వాత అదంతా తీసేసి మధ్యలో పెట్టినారు ప్రజలకి మధ్యలో ఉంచినారు మధ్యలో ఉంచడం ఉద్దేశం ఏంటి ఇట్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఆల్ ఈక్వల్లీ అందరికీ సమానముగా అందుబాటులో ఉండాలి స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా బాల్య అందరు రక్షించబడే వారందరికీ సమానంగా ఉండాలి అంతకుముందు ఎలాగుండేదంటే బ్రదర్స్ ఒకవైపు సిస్టర్స్ ఒకవైపు కూర్చునేది కాదు పెళ్ళి అయిన వాళ్ళు అందరూ ఒక దగ్గర పెళ్లి కాని వాళ్ళంతా ఒక దగ్గర కూర్చునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు భార్య పిల్లలు అందరూ ఒక బెంచ్ ఓకే మరి ఏమి లేని వాళ్ళే ఆ బెంచ్లో కూర్చోవాళ్ళ ఇప్పుడు బక్సింగ్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ రివ్యాం ఇప్పుడు నీకు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా బ్రదర్స్ అంతా ఒకవైపు అంటే సహోదరులంతా ఒకవైపు ఒక ఒకవైపు అందుకే ఇప్పుడు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు మన సహవాసానికి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ పక్కన పక్కన కూర్చుంటారు ఇంట్లో కూర్చుని చాలేండి మందిర్లో కూడా పక్కన పక్కన ఎందుకు అని వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి చెప్తారు బ్రదర్ మీరు ఇక్కడ కూర్చోండి సిస్టర్ అక్కడ కూర్చునిందని నేను కూడా మీ దగ్గర మీటింగ్లో వచ్చినప్పుడు కొంతమంది అలా కూర్చుంటుంటారు వాళ్ళు అబ్రంగారు అట్లాంటి వాళ్ళకి చెప్తుంటాం వీళ్ళు కొద్దిగా శ్రద్ధ అయ్యండి వాళ్ళని వాళ్ళు అటు కూర్చుంటే మాకేం ప్రాబ్లం లేదు వాళ్ళని చూసి వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు అది అట్లా అయిపోద్ది సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా మందిరం యొక్క పద్ధతులన్నీ మార్చు అప్పుడు ఏదైనా మందిరంలో పని చేయాలంటే ఎవరో పని వాళ్ళు తీసుకు వాళ్ళని తీసుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు బొక్సింగ్ ఏం చేస్తారంటే వీఆర్ ఆల్ లేబరర్స్ కూలీ వాళ్ళే దేవుని మందిరంలో అని అందరితో పనిచేయించడం ఆయన కూడా పనిచేయడం ఆరంభించినారు కొంతమంది వంటలు వంటత ఉంటే ఇంట్లో మందిరంలో పని చేస్తుంటే టాయిలెట్ శుభ్రం చేస్తుంటే ఎవరైనా ఫెయిల్ అయ్యాడా ఫెయిల్ కాదు ఆయన బ్యాంక్ మేనేజర్ నిజమా ఎవరు అన్నం తొట్టి పెట్టుకొని పోతాడు ఆయన ఇంజనీర్ నిజమా ఎవరు సాంబార్ పోస్తున్నారు వాళ్ళు డాక్టర్ వీళ్ళెవరు ఆయన మేనేజర్ అందరు వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరు రా పని చేస్తున్నారంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారనుకున్నామే చదువురాని వాళ్ళు ఉన్నారనుకున్నామే ఎక్కడ తరంగాణ వాళ్ళు ఉన్నారనుకున్నామే కాదు ఆల్ ద క్రీమ్ వాళ్ళందరితో సామాన్యపోయింది ఇప్పుడు ఎవరికైనా పని చెప్పాలంటే వాళ్ళు ఫీల్ అవుతారు అసలు నేను అంటే ఏమనుకున్నా అని అందుకేం పని చెప్పకూడదని వాళ్ళు మొదటి వచ్చేదే ఫుల్ డ్రెస్లో వస్తారు టై టిమ్ము అంతా కట్టుకొని దానికి ఫుల్ పర్ఫ్యూమ్ కొట్టుకొని వస్తారు ఎందుకంటే దగ్గరికి ఏమైనా పని చెప్తామనుకుంటే ఆ పర్ఫ్యూమ్ వాసన కొట్టేసి మనకి ఎందుకంటే ఇంక పని చెప్పడమని అనుకుంటాం వాళ్ళ వాడి టెక్నిక్ అది కానీ అట్లా పర్ఫ్యూమ్ కొట్టే వాళ్ళకే చెప్పాలా టాయిలెట్ల దగ్గర ఉండండి గేట్ దగ్గర ఉండండి వాసి వాడిలో ఉండండి మీకు తెలుసో తెలియదు బక్సింగ్ గారు పరిసర దగ్గర హిబ్రోన్లో ఇరవై ఐదు టీమ్స్ ట్వంటీ ఫైవ్ టీమ్స్ ప్రతి టీంకి ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ రెస్పాన్సిబుల్ అలాగే ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ రెస్పాన్సిబుల్ ఏమి టీములో మీకు అనుమానం వస్తుందేమో పాటలు పాడేది ఒక టీము పాటలు వాక్యం చెప్పేది ఒక టీము బయట సువార్తకి వెళ్ళేది ఒక టీము ఆఫీస్లో చూసుకునేది ఒక టీము పర్చేజింగ్ వస్తువులు కొనేది ఒక టీము వాచ్ అండ్ వార్డ్ ఒక టీము కిచెన్ ఒక టీము టేబుల్ దగ్గర ఒక టీము అన్ని ఎన్ని టీమ్స్ తాత టైప్ చేసేది ఒక టీము బక్సింగ్ గారి దగ్గర టైప్ చేసి షార్ట్ హ్యాండ్ తెలిసిన ఒక ఆమె ఉండేది ఆమె పేరు సిస్టర్ జేవియర్స్ ఆంగ్లో ఇండియన్ ఆమె బయట దేశ వస్తుంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయింది ఆమె ఎంత హైలీ కాన్ఫిడెన్షియల్ టైప్ చేయడానికి కొరికే ధారా ముప్పే వాళ్ళందరూ పెట్టుకోరు ఎందుకంటే దారండిపోయే వాళ్ళు పెట్టుకుంటే టీవీ నైన్ మాత్రం అక్కడ పోయి బక్సింగ్ గారు లెటర్ రాశారు లెటర్ రాశారు లెటర్ రాశారు ఈనాళ్ళలో వేసి ఫుల్ ఫ్రంట్ పేజీ లేచి వాళ్ళని అందరినీ మొదటి రోజే పక్కన పంపిస్తాడు సింగర్ సో డిసిప్లిన్ ఎవడన్నా వచ్చి అక్కడికి బ్రదర్ ఇప్పుడు పోలేను బ్రదర్ అంటే ఓకే నువ్వు పక్కన బా నెక్స్ట్ ఇంకో బ్రదర్ ఇప్పుడు పోలేను బ్రదర్ సిస్టర్ ఇప్పుడే రమ్మన్నారు బ్రదర్ ఓకే నువ్వు కూడా పక్కన బా ఇంకా ఎవరైతే బ్రదర్ ఐఎస్ అయ్యం రెడీ ఐ వాంట్ టు గో ఓకే ఇంప్రెస్ ఇటు అంటే ఇవన్నీ ఉన్నాయి కదా మరి సిస్టర్ రమ్మనింది పనులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయంటే ఆయన గుర్తిస్తాడు ఇది నిజమా సాక మనం యూజువల్గా సాకలు చెప్పడం అలవాటు కదా ఈ సాకలు చెప్పే జ జనం అంతా పక్కనుడు పక్కనుడు అంతే ఏ జనమైతే హీరయామ్ ఇక్కడ నేనున్నా పంపు అలాంటి వాటిని ప్రోత్సహించి పొరుకెలిపి వాడుకుంటూ వచ్చింది అలాంటి దాంట్లో సిస్టర్ జేవియర్స్ ఆమె నాలుగైదో వాక్యాలు బ్రదర్ బక్సింగ్ గారు ఏం చెప్తే అది షార్ట్ హ్యాండ్ ఉండేది అప్పుడు షార్ట్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్లో టైప్ చే రాసుకోవడం వెళ్ళి టైప్ చేసుకోవడం టీచర్ బక్సింగ్ గారికి చదివితే ఆయన తర్వాత చెప్పి రెఫరెన్స్లన్నీ చెప్తే కింద ఆయన సంతకం చేసేవాడు తిరిగి ఆ లెటర్ పోస్ట్ చేసేవాడు ఆ కాన్ఫిడెన్షియల్ వర్క్ ఆయన దగ్గర కొంతమంది డాక్టర్లు ఆయన హెల్త్ని గురించి ఆలోచించేవాళ్ళు బాధ్యతలు తీసుకునేవాళ్ళు ఇలాగ దేవుడు రకరకాల పని వాళ్ళు ఇండియన్సే కదా ఫారినర్స్ వచ్చినారు మీకు తెలుసు కదా పంతొమ్మిది వందల అరవై నాలుగులో కదా వీబీఎస్ మొట్టమొదటి వీబీఎస్ స్టార్ట్ చేసింది సిస్టర్ శారా అబ్బీస్ అని ఆమె ఎవరో తెలుసా యూదురాలు జివిష్ అమెరికన్ యోధురాల్లో అమెరికాలో సెటిల్ అయింది జీజీ అబ్బీస్ అనే ఒక మిషనరీని ఆమె పెళ్లి చేసుకుంది పరిచారకుల్ని సో వాళ్ళిద్దరు కలిసి భగ్సింగ్ గారి దగ్గరికి వచ్చినారు వాళ్ళు ఓల్డ్ మిషన్ అలాంటి సంస్థలో ఒకటి పనిచేసేవాళ్ళు ఆమె సండే క్లాసు మినిస్టర్ ఆరంభించాలని భక్తింగ్ గారితో మాట్లాడడము ఆ తర్వాత దేవుడు వారికి భారం వేయడం ఆ తర్వాత చేయడం ఈ పరిసర ఇంత ఇంత వ్యాపించింది లేకపోతే భారతదేశంలో సండే క్లాస్ వీబీఎస్ అనేది తెలియదు ఇప్పుడు బాక్సింగ్ గారు స్టార్ట్ చేసి అబ్రవెలో స్టార్ట్ చేసిన ప్రజల్లో వేరే మిషన్ వాళ్ళు అనుకు ఆ ఎందుకు పిల్లలకి అనుకున్నారు ఇప్పుడు మీకు తెలుసో తెలియదు ప్రతి మిషన్ చర్చిలో సెలవుల్లో వీబీఎస్ పెడుతున్నారు తెలుసా మీకు ఏది మనము చేసినప్పుడు విమర్శించినారు ఇండివిజువల్ ప్రామిసెస్ తీసుకున్నప్పుడు విమర్శించినారు మొట్ట తీసుకున్నప్పుడు విమర్శించినారు తర్వాత ఇదే వీవీఎస్లు పెట్టినప్పుడు విమర్శించినారు యూత్ క్యాంప్ పెట్టినప్పుడు విమర్శించినారు స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు విమర్శించినారు ఇప్పుడు అన్నీ వాళ్ళు పెట్టుకుంటున్నారు మీకు తెలుసు అనుకుంటా వీవీఎస్ పెడుతున్నారు యూత్ క్యాంప్ పెడుతున్నారు సిస్టర్స్ రిట్రీట్ పెడుతున్నారు కాకపోతే పేర్లు మారుస్తున్నారు సిస్టర్స్ రిట్రీట్ అని మనం పెడితే లేకపోతే సిస్టర్స్ మీటింగ్ అని మనం పెడితే వాళ్ళు ఇంకోటి స్త్రీల సమూహము అని పెడుతున్నారు ఎవరు సమూహం ఎవరు సమూహమైనా పర్వాలేదు బట్ సేమ్ ప్యాటర్నే కదా మంచిది ఒక మంచి సంగతి వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఫాలో అయితే చాలా మంచిది ప్లీజ్ గో హెడ్ అంటే విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ సామాన్యమైనగా పరిచయం ఆరంభించింది భద్రభక్సింగారాయణ చది పని వారి ద్వారా దేవుడు భారతదేశంలో ఇవన్నీ తెలియజేసిన లేకపోతే తెలియదు ఎవరికి పిల్లలకి ఎలాగ పరిచయం చేయాలి సిస్టర్స్కి ఎలాగ పరిచయం చేయాలి వనస్థులకి ఎలాగ పరిచయ చేయాలి ఎవరికి ఎలాగ పరిచయ చేయలో తెలియనప్పుడు దేవుడు రకరకాల సాధనాలు వాడుకుంటూ వచ్చిన ఆయనలో నా గొప్పతనం ఏంటంటే ఆయన వేరే వారు సలహా చెప్పినప్పుడు ప్రార్థన చేసి ఆ సలహా దైవికమైనదైతే ఖచ్చితంగా అంగీకరించేవాడు అలాగ ప్రతి చిన్న పరిచయం భోజనంతో సహా మీకు తెలుసు అనుకుంటా భక్తింగా ఉన్న దినాల్లో సామాన్యమైన భోజనం హిబ్రంలో కానీ జ్యోతిశ్యాములో కానీ అది ఎంత టేస్ట్ అంటే ఇప్పుడు కూడా ఆదివారం అయిపోయిన తర్వాత చిన్న జోష్యామ్లో అలా ఏమని అనౌన్స్ చేస్తారంటే ప్లీజ్ స్టే బ్యాక్ హియర్ ఫర్ ద లవ్ ఫీస్ట్ ఈస్ట్ అంటారు ఇప్పటికీ అదే పదం వాడతారు లంచ్ అని అనరు వాళ్ళు ప్రేమ ఎందుకరకే అందరు ఉండండి అంటారు విచిత్రం ఏంటంటే అందరు కారులో వచ్చే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు ఎంత ముసలి వాళ్ళు ఉంటారంటే కార్లో నుండి దిగి మందిర్లోకి కూడా రాలేరు అట్లాంటి ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఆగుతారు నన్ను కొంతమందిని అడిగా అక్కడ ఎందుకు వీళ్ళు అందరూ ఆగుతున్నారు భోజనానికి ఇంటికి వెళ్ళి స్పెషల్ తినొచ్చా అంటే బ్రదర్ నల్ల సాంబార్ ఇరక బ్రదర్ నల్ల రసం ఇంగ బ్రదర్ నల్ల సాపుడు బ్రదర్ అంటే సాంబార్ రసం చాలా బాగుంటుంది ఓన్లీ విల్ గెట్ ఆన్ సండేస్ నో అదర్ డే విల్ గెట్ ఇట్ సో విల్ స్టే బ్యాక్ మళ్ళీ తర్వాత వచ్చే వారం ఉంటామో కూడా వాళ్ళ భయం వాళ్ళది ఉన్నిన వారమే ప్రభు సన్నిధిలో ఉండాలి ఉన్నిన వారమే ప్రభు సన్నిధి సో స్ట్రేంజ్ నేను అడిగాను ఎబ్రోన్లో కూడా మీరు అనుకుంటారు ఎబ్రన్లో మేము వెళ్ళినప్పుడు టేబుల్ దగ్గర భోంచేస్తుంటే ఆహా వీళ్ళకి ఏదో పెద్దది పెడుతున్నారు తలకూరు పెడుతున్నారు బోటి పెడుతున్నారు పాయ పెడుతున్నారు రోస్ట్ పెడుతున్నారు బాల్స్ పెడుతున్నారు అనుకోవద్దండి మీ అందరికీ బయట ఏం వడ్డిస్తారో టేబుల్ దగ్గర మాకు కూడా అదే వడ్డిస్తారు కాకపోతే మీకు మాకు కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి మజ్జిగ కానీ పెరగ్ కానీ ఫ్రూట్స్ అరటిపండు కానీ ఇంకేదైనా వేరే ఉంటాయి తప్ప ఇంకేం ఎక్స్ట్రా అక్కడే ఉండదు బక్సింగ్ గారు స్ట్రాంగ్గా చెప్పడం ఏంటంటే వాట్ ఎవర్ ఈజ్ సర్వ్డ్ అవుట్ సైడ్ ఈజ్ సర్వ్డ్ ఇన్ సైడ్ ఏం చే వడ్డిస్తారా లోపలికి కూడా అదే కాకపోతే బయట గంట సేపు కూర్చోవాలంటే వీళ్ళకి టైం కష్టం కదా లీడ్ చేయడము పాటలు పాడడం అది ఏది ఉంటుంది ఆ గంట సేవ్ చేసుకోవడానికి టేబుల్ దగ్గర కూర్చో నేను అడిగాను అక్కడ వాళ్ళకి మరి ఇది ఏం స్పెషల్ లేదా ఏం ఎప్పుడు ఇదేనా అంటే నో నో బ్రదర్ బగ్సింగ్ బ్రదర్ బక్సింగ్ ప్యాటర్న్ ఈజ్ టు సర్వ్ సింపుల్ ఫుడ్ సామాన్యమైన భోజనం అక్కడ ఏమీ ఎప్పుడు చేసేది ఉండదంట ఏదైనా సండే రోజు మాత్రం కేవలం సాంబార్ అన్న అది ఇప్పుడు వచ్చింది పాత దినాలు ఎలాగున్నా తెలుసు ఆరంభంలోన మీలో కొంతమందికి తెలియదు అనుకుంటా నేను ఆ పేరు చెప్తే కొంతమంది పాతళ్ళకి తెలుసు నూకలు అని ఎప్పుడో నిన్నారా నూకలు అన్నమాని గారికి తెలుసు నూకలు అన్నం అంటే పేదలు ఏం చేస్తారంటే బియ్యం మిషన్కి వేసేటప్పుడు బియ్యం విరిగిపోతాయి అంటే ఒక బియ్యపు గింజలో రెండు మూడు మొక్కలు అవుతాయి అవన్నీ పక్కన పెడితే వాటిని నూకలు అంటారు బ్రోకన్ రైస్ అవి పేదలు తింటారు వాళ్ళు నూకలను తింటున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు చాలా పేదలు అని అర్థం అది పప్పు సర్వ్ చేసేవాళ్ళు సాంబార్ సర్వ్ చేసేవాళ్ళు ఎవరి డే సేమ్ మెన్నో బట్ వెరీ డెలిషియస్ అయితే చాలా రుచికరంగా ఉండేది దేవుడు అలా వాడుకుంటు ఎవడన్నా స్పాన్సర్ చేస్తే వేరే ఐటమ్స్ స్పాన్సర్ చేయకూడదు మీరు అరటిపండు అన్న స్పాన్సర్ చేయొచ్చు టీ అదేంటి స్వీట్ అన్న స్పాన్సర్ చేయొచ్చు లేకపోతే ఇంక వేరే ఎగ్ అన్న స్పాన్సర్ చేసి ఇట్లా స్పాన్సర్ చేయాలనుకుంటే చేయొచ్చు మేము చికెన్ చేస్తాం మటన్ చేస్తాం పొట్ల కోస్తాం అది కోస్తాం ఇందుకు వస్తాం ఏం వద్దు మొట్టమొదటి సున్నత చేయబడితే చాలు హృదయంలో హృదయం కోసుకుంటే చాలు కనుక ఇంత సేమ్ ప్యాటర్న్ ఇప్పటికి కూడా అంతే సేమ్ సింపుల్ ఫుడ్ ఎందుకు ఈ సింపుల్ ఫుడ్ ఎందుకు ఈ సింప్లిసిటీ అంటే బక్సింగ్ గారు నేర్పించింది పాటించేది బోధించింది సింప్లిసిటీ ఈజ్ క్రైస్ట్ లైక్నెస్ సామాన్యమైన జీవితం సామాన్యమైన బట్టలు సామాన్యమగా ఉండట ఏసు మీరు ఊహించుకోండి ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు సింగిల్ మ్యాన్ అదేంటి వన్ మ్యాన్ షో ఫ్యామిలీ షో చూస్తుంటారు కదా ఇప్పుడు అక్కడ ఏసు ప్రభు వస్తే అలా ఉంటాడని మీరు ఊహించుకుంటారా అలాగే చేస్తాడని మీరు తలస్తారా ఈశ్వరు ఎంత సామాన్యంగా ధోనిలో వాక్యం చెప్పినాడు సముద్ర తీరాన్ని వాక్యం చెప్పినాడు కొండ మీద వాక్యం చెప్పినాడు ఎవరు ఇంటికి పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినాడు సమాజ మందిరంలో వాక్యం చెప్పినాడు ఈ హెస్ నో పర్మనెంట్ ప్లేస్ ఎక్కడెక్కడ ఏ ఎలాంటి వాళ్ళు పిలిస్తే సమాజ తోట దగ్గరకు కూడా వెళ్ళినాడు ఎందుకంటే దయం పట్టిన వాళ్ళు అక్కడే కదా ఉండేది ఇప్పుడు దాకా నాలుగు విషయాలు చెప్పిన మదర్ ఏంటి పాపస్ ఆఫ్ గాడ్ దేవుని ఉద్దేశ్యం సంకల్పం రెండవది ఏంటి ప్యాటర్న్ ఆఫ్ గాడ్ దేవుని క్రమం మూడవదేంటి ప్రిసెట్స్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం శాసనం నాలుగవదేంటి ప్లేస్ ఆఫ్ గాడ్ దేవుడు ఉండే స్థలం దేవాలయం మందిరం నాలుగో ఐదోదా అయితే చెప్పి ముగిస్తాం సమయం అయింది ప్రేయర్ ఫర్ గాడ్ దేవుని కొరకు ప్రార్థన చేయుట అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ఏదో మొదటి అధ్యాయం పద్నాలుగు చాప్టర్ వన్ వర్స్ ఫోర్టీన్ వీరందరినూ వారితో కూడా కొందరు స్త్రీలను ఏ స్థలైన మరియు ఆయన సహోదరుని ఏక మనస్థు ఎడత ప్రార్థన చేయించుండరి ఏక మనస్థు ఎడత ప్రార్థన చేయించుండ్రీ కనుక ఇక్కడ ప్రాముఖ్యమైనది సహవాసం సంఘంలో ఏంటంటే ప్రార్థన ప్రధాని ప్రార్థనతో ఆరంభిస్తాం ప్రార్థనతో ముగిస్తాం బైబిల్లో రాయబడింది ప్రతిదీ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ప్రతి పరిశుద్ధపరచబడుతుంది కనుక అంత పరిశుద్ధపరచబడటానికి ఈ రెండే సాధనాలు యొక్క రక్తం ద్వారా అధిక ప్రార్థన కానీ ప్రార్థన మీటింగు సువార్త అటు ఇటు బయటికి తీసుకుని వెళ్ళి దేవుని ప్రజలు బహిరంగ సువార్త ఇవన్నీ జరిపించే కార్యక్రమంలో దేవుని దాసులు ఎప్పుడు సూలిపోయి అలిసిపోయి విసిగిపోయినట్లు లేదు అందుకే ప్రార్థన చేసిన ఆల్ నైట్ ప్రేయరు రాత్రి ప్రార్థన సంఘ ప్రార్థన హాఫ్ నైట్ ప్రేయరు ఫుల్ నైట్ ప్రేయరు ఒక రోజు ప్రార్థన రెండు రోజులు ప్రార్థన మూడు రోజులు ప్రార్థన ఇవన్నీ భారతదేశంలో పరిచయం చేసి ఆచరించి చూపించి దాని శక్తిని ఇతరులకు తెలియచేయటానికి పునుకున్నవాడు ఆయన ఎంత ప్రార్థన పాడంటే దేవుడు ఆయనకు స్వస్థత వరము ఇచ్చినాడంట ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పే ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తా గుంతకాలు అనంతపురం జిల్లాలో ఒక యవనస్తుడు ఉన్నాడంట ఆ యవనస్థునికి గొంతులో ఏమో అయిపోయి పడిపోయింది హాస్పిటల్కి వెళ్ళాడు దేవుడు దినాలు ఎలాగ వర్క్ చేశాడు చూడండి ఇదనాలు మనమైతే భవిష్యత్ నోరు మూసుకుంటాం కానీ ఆ దినాలు అలాగ ఉండేవాళ్ళు కాదు హాస్పిటల్కి వెళ్తే ట్రీట్ చేస్తారు కదా ట్రీట్ చేసిన తర్వాత ఇవాళ ఒక నర్స్ దగ్గరికి పంపించిన ఆమె చేసి ప్రభు నమ్ముకుంది ఆమె ఏం చేసింది బాబు నీకు బాగా మార్గం ఒకటి చెప్తా వింటావా చెప్పండి అన్నట్లుగా పిల్లవాడు మాట్లాడేకి రాదు కదా చెప్పండి అన్నట్లుగా చేసినాడు ఎంతో ఖర్చు పెడుతున్నావు అని సింపుల్ మార్గం చెప్తే ఏంటి హైదరాబాద్ ఎబ్రౌండ్లోనా భక్తి గారు అనేక దైవ ఆకులు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళు ప్రార్థన చేస్తే బాగా అవుతుందని సిరియా దేశ్ సైన్యాధిపతిని ప్రవక్త దగ్గరికి ఒక చిన్నది ఎలాగ పంపించిందో అలాగ పంపించేవాళ్ళు వాళ్ళకి అలాగ నమ్మకం ఉండేది వెళ్ళేవాళ్ళు అలాగే నమ్మేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు ఎంత మార్పు వచ్చింది కదా ఇప్పటికీ విచిత్రం ఏంటంటే ఎవరు అసలు వెళ్ళాడు ఎబ్రోనికి ఆ ఉదయాన్నే దిగుతారు కదా దిగిన తర్వాత ఎబ్రోనికి వెళ్ళాడు ఎవడో చెప్పారు భక్సింగ్ గారి దగ్గరికి సరే ఎవడు బక్సింగ్ గారు కుటి ప్రార్థనకి వెళ్తున్నాడంట రా అని కూర్చోబెట్టాడంట కూర్చోబెట్టిన తర్వాత అందరూ ఎదురుగేది అందరూ కుటుంబ ప్రార్థనకి అప్పుడు వంద మంది ఉండేవాళ్ళంటే ఎబ్రోన్లో ఇన్మేట్స్ అందరూ కలిసి అన్ని రకాల భాషలు ఎవరికి తెలుగు కొంతమందికి వస్తారు హిందీ కొంతమందికి ఇంగ్లీష్ కొంతమందికి సో కామన్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ కనుక ఆ పిల్లవాడిని దగ్గరికి వచ్చి ఏం ప్రాబ్లం అంటే పక్కన వాళ్ళు ఎవరు తీసుకుని వచ్చిన వాళ్ళు చెప్పినారు కదా మాటలు రావట్లేదు బ్రదర్ అని అంటే అప్పుడు ఆయన చేయించి ప్రార్థన చేసినాడంట ప్రార్థన చేసిన తర్వాత ప్రైజ్లు ఆవడానో అని అన్నాడంట మెల్లగా నోరు అలాగ తెలిసి మెల్లమెల్లిగ ప్రైజ్లాడంటే ఇంకా గట్టిగా బిగ్గర్ గారు బిగ్గర్ గారు అన్నాడు ప్రైజ్లో ప్రైజ్లో ప్రైజ్లాడన్నాడు ప్రైజ్లాడన్నప్పుడు అందరు ఆశ్చర్యపోయినారు షాకింగ్ ప్రైజ్లో అంటే ఇంకా సంతోషానికి ఆ అబ్బాయికి అవధులు లేకుండా చాలా సంతోషపడి బక్సింగ్ గారి దగ్గరికి వస్తే ఏమన్నాడు ఏమన్నాడంటే స్టే ఫర్ ఫ్యామిలీ ప్రేయర్ అన్నాడు అదే ఈ దినాల్లో వాళ్ళైతే మైకి పెట్టి చెప్పు 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 యేసు ప్రభు ఇవే ఆచరించినాడు ఎందుకంటే బాగైన వారిని పిలిచి ఏం చెప్పినాడంటే నువ్వు వెళ్ళి దేవుడు నీళ్ళ కనికరపడి చేసిన కార్యములు నీ ఇంటి వారికి తెలియజే ఎవరితో చెప్పొద్దంటే వాడు టీవీ నైన్ అప్పుడే స్టార్ట్ అయింది మనం ఇప్పుడు స్టార్ట్ అయింది హైదరాబాద్లో అనుకుంటున్నాం అందుకే వాడు వెళ్ళి దక్కపొలిలో ప్రకటింప ఆరంభించాను వాక్యం మనం చూస్తాం కనుక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే దైవికమైన క్రమం యేసుప్రభు వారి క్రమం అలాగ ఆయన పాటిస్తూ వచ్చినాడు ఇలాంటివి ఎన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయంటే లెక్కలేనన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి ఇంకొక సందర్భం ఏంటంటే బక్సింగ్ గారి ఇలాగ వాక్యం చెప్తుంటే ఒక స్థలంలో పెద్ద మీటింగ్ జరుగుతుందంట వాక్యం చెప్పేది అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళను మానవ కదా కదా బయటకుంటే గేడ దగ్గర ఒక కుష్ఠ ఉన్నాడు ఆయన రెండు కాళ్ళు రెండు చేతులు బాగా తినేసిన వాళ్ళ లోపలికి వచ్చేవాళ్ళు అప్పుడు కుష్ఠం చాలా తీవ్రంగా ఉండేది ఇప్పుడు మనకు లేదు కానీ అప్పట్లో పెద్ద రోగం అనేవాళ్ళు దాన్ని ఎవరు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఎయిడ్స్ మాదిరి ఇంకా మన ఇప్పుడు భాషలో చెప్పాలంటే కరోనా మాదిరి ఎవరు దగ్గరికి రాణించేవాళ్ళు కాదంట వెళతా ఉంటే ఎవరో భక్సింగ్ గారికి చెప్తుంటారు కదా జన సమూహంలో కొందరు అటు కొందరు ఇట్టు ఉండేవాళ్ళు ఉంటారు ఆ కొందరు చెప్పినారు బ్రదర్ ఈ అబ్బాయికి బాగలేదని ఏం వాట్ హ్యాపీ అని ఆయనకి ఇంగ్లీష్ తెలుగు అర్థమవుతుంది కానీ మాట్లాడటానికి రాదు కదా ఏమైందంటే కుష్ఠరోగమైందని మనలాంటి వాళ్ళైతే ఏం చేస్తాం పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతాం ఆయన అట్ల చేయబెట్టాడు ఆయన మీద ఆ దినాల్లో టచ్ చేసేవాడు కాదు కుష్ఠరోగలు ముట్టుకునేవాడు కాదు ఆయన తలమీద చేపెట్టి ప్రార్థన చేసినాడు అంట వాడు దిగ్గర లేచినాడు అయిపోయింది చేతుల కాళ్ళు ఆశ్చర్యకరంగా బాగా అయిపోయినాయి భక్ గారంటే వెళ్ళిపోయాడు తర్వాత ఇంక కొన్ని కొంతకాలం పరిసరలోనే సాగిపోయాడు ఇలాంటి అద్భుతాలు కోకొల్లలుగా దేవుడు తన దాసం ద్వారా ప్రార్థన ద్వారా జరిగిస్తూ అందుకే ప్రార్థన ద్వారానే మొట్టమొదట భారతదేశ వీధుల్లో ఒక క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకొని యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ పాటలు పాడుతూ యేసు సిలువను ఊరేగించడం దాన్నే మనం ఓపెన్ అంటాం ఆ దేవుని దాసుని ద్వారా భారతదేశంలో ఆరంభమైంది ఆయన మాత్రమే చేయగలడు ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళు చేయమని వన్ మెన్ షో ఫ్యామిలీ షో వాళ్ళు ఉన్నారు కదా బయటికి వెళ్ళరుగా ఆయన కష్టపడ్డాడు మోకరించినాడు వీధుల్లో ఉన్నాడు మీకు తెలుసు తెలియదు హైదరాబాద్లో ఒక నానుడు ఉండేదంట ఏంటి ఆ నానుడి అంటే హైదరాబాద్ ట్రాఫిక్ రెండుసార్లు పూర్తిగా ఆగిపోతుందంట మొదటిసారి ఏంటంటే హైదరాబాద్ను పరిపాలన చేస్తున్న నిజాం తన ఆఫీస్కి తర్వాత అంతఃపురానికి వెళుతున్నాడు అంటే ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది రెండోసారి ఎప్పుడు ఆగిపోతుంది అంటే హెబ్రోన్లో నుండి కానొకేషన్ కానీ వీబీఎస్ కానీ యూత్ క్యాంప్ కానీ పిల్లలంతా బహిరంగ సువార్త కొరకే వెళుతూ ఉంటే అప్పుడు ట్రాఫిక్ ఆగిపోతుంది కనుక హైదరాబాద్ పట్టణస్థులకి ట్రాఫిక్ ఆగిపోయిందంటే రెండే గుర్తొస్తుంట ద నిజాం ఈస్ గోయింగ్ టు హిజ్ ఆఫీస్ ఆర్ ద ప్రొసెషన్ ఫ్రమ్ హెబ్రోన్ ఈజ్ గోయింగ్ అవట్ లేదా హెబ్రోన్ నుండి ఒక ఊరేగింపుగా ప్రజలు వెళుతూ ఉన్నారని ఆహా దేవుని ఆశ్చర్యకారులు ఎంత దట్ సరే ఇలాగ చెప్తూ వెళ్తే చాలా సమయం అయిపోతుంది కనుక ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా ప్రతిదానికి అంతం ఉంటుంది అది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రెండు వేల అర్ధరాత్రి హైదరాబాదు ట్విన్ జంట నగరాలు నిద్రలో ఉన్నాయి దాదాపు ఒంటిగంట ప్రాంతం హైదరాబాద్ అంతా కదిలింది దాన్నే భూకంపము అంటారు ఎన్జిఆర్ఐ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని భారతదేశంలో ఎక్కడ భూకంపం జరిగినా మొదట వాళ్ళే అటెండ్ కావాలా వాళ్ళే చెప్పాలి ఉదయం ప్రజలు లేచి చూస్తే పేపర్ నిండా అదే రాసినారు భూకంపం కంపించిన హైదరాబాద్ కంపించిన హైదరాబాద్ కంపించిన హైదరాబాద్ ఎందుకు కంపించింది ఉదయకాలం ఆరు గంటల ప్రాంతంలో దేవుడు తన దాసుని నిత్యమహిమ కొరకు పిలుచుకు నాకు తెలిసి ఒక సేవకులు చనిపోయిన తర్వాత భూమి కంపించడం అనేది ఎప్పుడు వినలేదు యేసు ప్రభు వారి సెలవులో వేలాడు తన ప్రాణాన్ని అప్పగించిన తర్వాత బైబిలో రాయబడింది భూమి కంపించేన్నో హైదరాబాద్ ఉలిక్కి పడింది లేచి చూచింది అది ఆదివారం ఆ తర్వాత ఐదు రోజులు ఆయన పార్థవ దేహాన్ని అభ్రంలో ఉంచినారు కొన్ని లక్షల ప్రజలు అక్కడికి వచ్చి ఆయనకి చివరిసారిగా శ్రద్ధాంజలి కథించిన అలా పెరుగని క్రైస్తవ వీరుడు సోలిపోని శిలవ సైనికుడు ఆకాశ దర్శనం నాకు అవిధీటు కానీ దేవుని దాసుడు ఆ తర్వాత రానే వచ్చింది సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రెండు వేలు ఆయన పార్థవ దేహాన్ని మంటికి మన్నగా అప్పగించాలి దేవుడు ఎంత ఘనముగా వాడుకున్న దాసుడైనా మట్టి దేహంలో ఉన్నాడు గనుక మట్టిలోకి వెళ్లాల్సిందే ఆ దినం ఉదయకాలం తొమ్మిది గంటలకు కొంతమంది బయటకు వచ్చి నిర్మలమైన ఆకాశాన్ని చూచారు వారు కాళ్ళు నమ్మలేకపోయారు సూర్యుని చుట్టూ ధనస్సు లాంటి ఓ వలయం ఏర్పడింది చాలాసేపు ఆ వలయం అలాగే సూర్యుని చుట్టూండిపోయింది ఇది క్రైస్తవ చరిత్రలో అరుదైనది బిర్లా సైన్స్ సెంటర్ అని హైదరాబాద్లో ఒక సైన్స్ సెంటర్ ఉంది దాని డైరెక్టర్ అన్నాడు ఎందుకు ఉదయకాలం సూర్యుని చుట్టూ వలయం ఏర్పడిందంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇట్స్ ఎ రేర్ ఫినామినా అండ్ వీ డోంట్ నో వై ఇట్ హ్యాపెండ్ ఇది అర్థగా జరిగే ప్రక్రియ ఎందుకు ఏర్పడిందో మాకు తెలియదు ఈ రెండు విషయాలు నాకు తెలిసి భూమి మీద క్రైస్తవుడు చనిపోయినప్పుడు ఎవరికి కలగలేదు ఈ దాసునికి తప్ప అవేం జ్ఞాపం చేస్తున్నాయంటే దేవుడు తను ఏర్పరచుకున్న దాసుడు అందుకే భక్తి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు వ్యవహాన్ పదిహేను పదహారు నువ్వు నన్ను ఏర్పరచుకుని లేదు నేను నిన్ను ఏర్పరచుకొని దేవుడు ఏర్పరచుకున్న సాధనాన్ని దేవుడు వాడుకోవటానికి ఇష్టపడ్డాడు అందుకే దేవుడు నోహతో చేసిన నిబంధన జ్ఞాపం చేస్తున్నాడేమో ఇక నా దాసుని నేను తీసుకుంటున్నానని ఆయన పార్థవ దేహాన్ని చూడటానికి కుల మత ప్రాంత రాజకీయ ఏ భేదాలు లేకుండా లక్షల కొద్ది ప్రజలు చేరు వచ్చినారు వారిని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది ఆ ఐదు దినాల్లో ఎబ్రోన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో టీ స్టాల్స్ ఫోటోషాప్లు సంవత్సరంలో జరిగినంత వ్యాపారం జరిగింది ధనవంతులయ్యారు ఒక దైవదాసుని మానవ ద్వారా కూడా ఆశీర్వదించబడే వాళ్ళు ఉన్నారని పట్టణానికి తెలియవచ్చింది ఆ సందర్భంలోనే మౌనమంటే దుఃఖము వేదన అనుకుంటాం కొంచెం కానీ ఇలా కూడా ఆశీర్వదించబడతారు దాదాపు పదిన్నర ప్రాంతంలో వాక్యం చెప్పేది అన్ని ఎబ్రో నుండి అయిపోయిన తర్వాత అక్కడ సింహం వలే గర్జన చేసిన సింహం స్వరము మూగు పోయింది ఇంకా స్వరం లేదు ఆ మాటలు లేవు ఆ దాసులు లేరు నాలాంటి లక్షల కొద్ది ప్రజలు చేరి వచ్చినారు అలాంటి వారితో నేను కూడా కలిసి ఉండే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు ఆశ నుండి నెరవేరలేదు ఏ ఏంట ఆశ అంటే ఆ పార్థవ దేహాన్ని కానీ ఆ కాఫిన్ బాక్స్ని కానీ నా పాపిష్టి చేతులతో ఒక్కసారి తాగితే ఎంత బాగుండు అని ప్రయత్నించినాను ఆ లక్షల కొద్ది ప్రజల మధ్యలో వచ్చేత కాలేదు వీలు కాలేదు పదకొండు గంటలకు ఆరంభించబడిన ఊరేగింపు నారాయణగూడ సమాధి తోటికెళ్ళేటప్పటికి దాదాపు రెండు గంటలు రోడ్డు ఎంబడంతా అపార్ట్మెంట్లోని ప్రజలు క్రైస్తవేతర్లు నిలబడి చూస్తున్నారు ఏంటి ఏంటి హైదరాబాద్ ఒక్కసారిగా ఆగిపోయింది స్తంభించిపోయింది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆగిపోయారు ఎక్కడ దగ్గరే జామ్ అయిపోయింది ఆఫీసులు కార్యాలయాలు బ్యాంకులు హాస్పిటల్స్ అన్నీ అంతెందుకు అప్పుడు ముఖ్యమంత్రి గారు సమయ కాంధ్రాండేవాళ్ళు ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు ఆయనకు కూడా ఆఫీస్కి వెళుతూ ఆగిపోతే ఏమైంది అయ్యా ఏంటి ప్రాబ్లం ఏంటి అయ్యి ఈ జంట నగరాల్లో అంటే పాస్టర్ గారు చనిపోయారండి ఆయన భూస్థాపనకు ప్రజలు వచ్చినారు అందుకే ఇలాగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని ఇన్ని లక్షల మంది భూస్థాపనకు వచ్చే పాస్టరు ఈ ఊర్లో ఉన్నాడా నాకు చెప్పలేదే నేను కూడా వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించుంటాను అది సాక్ష్యం లక్షల కొలిది మనుషులు నారాయణగూడ వైపు వెళ్తుంటే చుట్టుపక్కల క్రైస్తవేతలు కూడా మజ్జిగ పొట్లాల్లో నీళ్ల పొట్లాల్లో దారంబడి సోలిపోయే వారికి పోయే వారికి ఎంత ఇస్తున్నారు అసలు ఆశ్చర్యం కడుపు తరక్కుపోతుంటే కళ్ళ నీళ్లు ఆగకుండా పోతుంటే హృదయం బద్దలైపోతుంటే మౌనంగా గుండె భారముతో అక్కడికి చేరి వచ్చినారు దాదాపు యాభై టెలివిజన్లో ఆయన సర్ మెసేజ్ సమాధి తోటి చుట్టూ ఏర్పాటు చేసినారు ఇప్పుడు మాదిరి ఎల్ఈడి స్క్రీన్స్ అప్పుడు లేవు ఆ స్క్రీన్స్లో బయట ఉండి చాలా మంది చూసారు లోపలికి వెళ్ళటానికి వీలు కాలేదు అప్పుడు కోషి గారు పిలిప్ గారు వాకింగ్ చెప్పారు అరవిందం గారు అగస్టిన్ గారు ప్రార్థన చేసినారు చివరికి తన దాసుని మట్టికి అప్పగించి అప్పుడు కోషి గారు ఇలా కేకలు వేసినారు నా తండ్రి నా తండ్రి స్రాయులు రథములు నువ్వు గురములు నీవు కాదా ఇక ఆయన లేడు ఆయన శరీరము లేదు ఆయన జీవితం ఉంది ఆయన లేడు ఆయన ప్రార్థన ఉంది ఆయన లేడు ఆయన ఉంది ఆయన లేడు ఆయన పరిచర్య ఉంది ఆయన లేడు ఆయన దేవుడు ఉన్నాడు క్రైస్తవ జనమా ఈ మాటలు వింటున్న మనుషులారా దేవుని ప్రజలారా ఇది నాన్న సవాల్ ఇదే మనకు దేవుడొక మనిషిని ఇంతగా వాడుకోగలిగింత ఆశీర్వాదం ఇస్తే ఇప్పుడు దాని విషయమే తక్కువగా భావించి అయిపోయి మానవేసి ఉండటానికి మనసు ఎలాగొచ్చింది ఏ లోపము చూసి మానవేసావు ఏ పాపము చూసి దూరం అయిపోయావు ఏ చేదు చూసి సహవాసంలో నుండి వెలివే దూరంగా ఉంటున్నావు ఏ నష్టమని తెలిసి రాకుండా ఆగిపోయావు ఈ రాత్రి దేవుడు నిన్ను మరలా ఆహ్వానిస్తున్నాడు తండ్రి ఇంటికి రావటానికి తప్పైన కుమారుడు సిద్ధపడినట్లు నువ్వు రావటానికి సిద్ధమైన ఆ నుండి కలిగిన దర్శనం నాకు నేను అవిధీడని కాను ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తులు ఎవరైనా నీ కళలో కనిపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళటానికి అభ్యంతరం లేదు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు భారతదేశంలో క్రీస్తు కొరకు అలపెరుగని సైనికుడు సిలవ సువార్తికుడు పరలోక దర్శనానికి విధేయుడు క్రీస్తునామాన్ని నిర్విరామముగా ప్రకటించినవాడు ఇలాంటి వ్యక్తి యొక్క పరిచయం ద్వారా పొందిన ఆశీర్వాదము అమోఘం అద్భుతం అసమానం ఆశ్చర్యకరం అద్వితీయం నీ స్వభావేంటి ఎబ్రోనూ సంఘము దేవుని నివాస స్థలమా ప్రార్థన